ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దైవజనులకు, విశ్వాసులకు, అలానే ఈరోజు ఉదయకాలమున ఐ మీన్ సండే లైవ్ ఫేస్బుక్ ద్వారా వాక్యం వింటున్న విశ్వాసులకు, పరిశుద్ధులకు అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చూద్దాం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనము ఈ పగలు ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, అందరు చెప్పండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైన వాని ఆసీనుడై ఉండువాని కుడిచేత సూచితిని. హల్లెలూయా. ఈ పగలు మనం ధ్యానం చేస్తున్న అంశము పేరు విమోచన పుస్తకం, లేదా రిడెంప్షన్ బుక్. ఏంటి ఈ ఈ రిడీమర్ ఎవరు, విమోచకుడు ఎవరో తెలిస్తే విమోచన గ్రంథము అర్థమవుతున్నది. విమోచన అనే మాట బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఐగుప్తు దేశంలో నుంచి నా ప్రజలను నేను విమోచించదను, నాకు ఒక శరీరము కావాలి. విమోచన అనేది విమోచకుడు ఇచ్చేది. విమోచకుడు అంటే ప్రభు అయిన యెహోవా. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఆయన విమోచకుడిగా వచ్చాడు. అందుకనే బైబిల్లో యోబు గారు అంటారు, నా విమోచకుడు ఆయన సజీవుడు. మై రిడీమర్ ఈజ్ అలైవ్. కాబట్టి విమోచన పథకము, విమోచన గ్రంథము, విమోచకుడు, ఈ పదాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. మానవాళికి తెలియవలసిన ఒక గొప్ప అంశం ఏదన్నా ఉందంటే విమోచన ప్రణాళిక. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధము, నమ్మకమైన, గొప్ప కృప కలిగిన 7 ముద్రల దేవ, నీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధమైన 7 ముద్రల ప్రత్యక్షతతో ప్రపంచాన్ని కుదిపివేసిన ఒక 7వ దూత వర్తమానమును మా దీన ప్రజలమైన మాకు, యోగ్యులమైన మాకు, పరిశుద్ధులమైన మాకు మీరిచ్చిన ఈ ప్రసాదమును బట్టి, ఈ వరమును బట్టి నీకు స్తోత్రాలు. ఇంతకు మించిన వరము బైబిల్లో ఏమీ లేదు నాయన. నిత్య జీవం అనేది ఒక వరము, ఈ గడియ వర్తమానం అనేది ఒక వరము. 7వ దూత మాకు వరముగా పంపించబడిన సేవకుడు, ఆయన పేరు విలియం మ్యారిన్ బ్రెనహామ్. ఈరోజు ఆ విమోచన పథకం గురించి, విమోచన ప్రణాళిక గురించి, రిడెంప్షన్ ప్లాన్ గురించి, రిడీమర్ గురించి, రిడెంప్షన్ గురించి మేము మాట్లాడుతున్నప్పుడు మా హృదయము మాలో మీరు మండించుదురుగాక. అద్భుతమైన కార్యములు మా కుటుంబములలో జరుగునుగాక. నీతిగల కార్యములు మా కుటుంబములో జరుగునుగాక. ఉజ్జీవము కలుగునుగాక. అభిషేకము దిగునుగాక. అగ్ని మండునుగాక. కృపద్వారా మమ్మల్ని బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము, ఆమేన్. అమ్మ మీరు కూర్చోవచ్చు, యు కెన్ బి సీటెడ్. దయచేసి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ పగలు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో, ఇదేం మండలం అన్న, ఏం మండలం ఇది, పిడుగురాళ్ళనా, ఓకే, పిడుగురాళ్ళ మండలం చెన్నాయిపాలెం గ్రామంలో నుంచి పాస్టర్ ఆనంద్గా పరిచయం చేసుకుంటున్నాను. ఈ రోజున విశ్వ ప్రణాళికలోని భాగాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆదాము అవ్వ పోగొట్టుకున్న పుస్తకం, ఆదాము అవ్వ పోగొట్టుకున్న అధికారం, ఆ అధికారపు పుస్తకమును, అధికారపు హక్కును, టైటిల్ డీడ్,
రైతుకు పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు టైటిల్ డీడ్ అనే ఒక పుస్తకం ఇస్తారు. అంటే అధికారం కలిగిన పత్రము, అధికార పత్రం అంటారు. అంటే టోటల్గా రైట్స్ పోగొట్టుకున్నాడు ఆదామవ్వ. ఏదైతే లూసిఫర్ లేదా ఆది సర్పము, మహాఘట సర్పము ప్రకటన 12లో వాడు ఎప్పుడైతే భూమండలం మీద పడిపోయాడో, ఒక కుట్ర పరలోకంలో జరిగినది, ఆ 3x4 మూడు వంతుల దేవదూత గణాంగములు పడిపోయారు. ఆ విధముగా చూస్తున్నప్పుడు వాడు సర్వలోకమును మోసపుచ్చుచు ఉన్న ఆ దయ్యపు ఆ ఆత్మ ఆ ఘట సర్పము భూమండలంలోనికి వచ్చి దేవుని కుమారుడి అయిన అవ్వను మోసగించినది. దాని గురించి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో చాలా చక్కటి వివరణ దైవజనుడైన పౌలు గారు ఇచ్చాడు. కుయుక్తి చేత మోసము చేసిన సర్పము అవ్వను అని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే మిమ్మల్ని నేను ప్రదానం చేస్తున్నాను వాక్యంలో. వాక్యంలో ప్రదానము చేస్తున్నది పౌలు మొదటి సంఘకాల దూత అయితే, వివాహము చేసిన ఎలియాజరు బైబిల్ గ్రంథం యొక్క నీడ నిజస్వరూపం ప్రకారం విలియం మ్యారన్ బ్రనామ్ అయి ఉన్నాడు. 7వ దూత పలుకు దినములలో అతడు బోర బోధబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మమంతా కూడా సమాప్తం అవ్వాలంటే కుడి చేతిలో 7వ నక్షత్రము అమెరికాలో పుట్టాలి, కెంటకీ రాష్ట్రంలో జన్మించాలి, అతడు భూమండలం మీద 7 సార్లు చుట్టూ ఎరుకో చుట్టూ తిరిగినట్టుగా అబద్ధ బోధ లైపోవాలంటే ప్రపంచ దేశంలోనికి 7 సార్లు ఆయన పరిచర్యన తీసుకెళ్ళినప్పుడు అసలు ఆదాము అవ్వ పోగొట్టుకున్న అధికార పత్రం, వాట్ ఈస్ దట్ టైటిల్ డీడ్? ఆ టైటిల్ డీడే, ఆ అధికార పత్రమే, లేకపోతే ఆ సావరణిటీ అంటే అధికారము, సార్వభౌమాధికారం అంటారు. ఆ సార్వభౌమాధికారము అవ్వ పోగొట్టుకున్నది ఆదాము పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న ఆ అధికారము పత్రము నిజమైన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, అసలైన యజమానుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ద టైటిల్ డీడ్ హ్యాజ్ రిటర్న్ టు ద రియల్ ఓనర్ అండ్ హీఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే అధికారం పోగొట్టుకున్నారో వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. జీవవృక్షములుగా పాలు కలిగిన వారు, జీవవృక్షాన్ని తినేవారు, జీవవృక్షాన్ని ఆనందించేవాళ్ళు దాని ఫలములు తినకుండా కెరుబులు సెరుబులను ఖడ్గ జ్వాలలను పెట్టి దేవుడు వాళ్ళని నిర్మోహమాటముగా పొల్లు గలిపినందుకు, వాక్యానికి పొల్లు తీసివేసినందుకు వాళ్ళని దేవుడే గెంటి వేశాడు. ఓసారి హల్లు చెప్తారా? నిజమేనండి. ఈ రోజున వాక్యంలో పొల్లు గలిపిన పొల్లు తీసివేసిన, అందుకనే లవోదికీయ సంఘకాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తే తానే స్వయంగా బయటకు వచ్చాడు. ఒకప్పుడు వెళ్ళగొట్టిన దేవుడు, ఏదైనా వనములో నుంచి వెళ్ళగొట్టిన దేవుడు ఇప్పుడు ఆయనే బయటకు వచ్చాడు. చూడండి, జీవవృక్షములో పాలి భాగము లేకుండా ఆదాము అవ్వలను ఇక్కడ వెళ్ళగొట్టడం మనం గమనించగలం. లెట్ అస్ టర్న్ టు జెనసిస్ చాప్టర్ 3:24. ఆదికాండము దయచేసి మనం చూసినట్టయితే 3వ అధ్యాయము 24వ వచనములో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టెను. హల్లెలూయా. సొంత కుమారుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఏంటండి? కుటుంబంలో ఉన్నవాడు, కుటుంబీకుడు, యెహోవా అంటే కుటుంబంతో ఉన్నవాడు. ఈ కుటుంబాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాడు, ఎందుకు వెళ్ళగొట్టున్నాడు? నా సమీపములో మీరు ఉండకుండా వెళ్ళిపోండి అని అంత రోషముగా మాట్లాడవలసింది ఎందుకు వస్తుందంటే, అందరు చెప్పండి, ఆది అందున్న వాక్యమును వాళ్ళు పొల్లు కలిపినప్పుడు వెళ్ళగొట్టవలసిన పరిస్థితి వస్తున్నది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము వాక్యానికి పొల్లు కలిపింది. తినకూడదు, ముట్టుకోకూడదు. తినకూడదని చెప్తే వాక్యానికి ముట్టుకోకూడదని స్త్రీ బోధ. హల్లెలూయా. అందుకనే చూడండి, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, చెప్పండి, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరుబులను జీవవృక్షమునకు పోవు మార్గములు కాచుటకు ఇటు అటు తిరుగు ఖడ్గజ్వాలను నిలబెట్టిన. అబ్బబ్బబ్బ, కుమారత్వం పోగొట్టుకున్నారండి. మన కొడుకు కనుక తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? తాగి తిరిగి వాడి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిలతో తిరుగుతూ ఉంటే ఇంట్లోంచి వెళ్ళగొడతామా లేదా? ఒక నిజమైన తండ్రి అయితే వెళ్ళగొట్టాలా? ఒక నిజమైన తండ్రి అయితే పెత్తం వాడాలా? పాత నిబంధన అలా ఉంది. హల్లెలూయా. కుమారుణ్ణి శిక్షించు తండ్రి గొప్పవాడు.
బెత్తం ఆడించు తండ్రి గొప్పవాడు. హల్లెలూయా. అందుకనే సంఘముతో కూడా పౌలు అంటాడు, నేను బెత్తం తీసుకొని రమ్మంటారా, రాడ్ తీసుకొని రమ్మంటారా సంఘములో బోధించడానికి. హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ కన్న తండ్రి చాలా హృదయంలో నొచ్చుకొని, ఇదిగో నేను ఆదామా నిన్ను వెళ్ళగొట్టుచున్నాను. హల్లెలూయా. అంటే జీవవృక్ష రూపంలో ఉన్న ప్రభు అయిన యెహోవా, జీవవృక్షమును తినటం అనగా యెహోవా వాక్యాన్ని వినటం అన్న తినటం అన్న ఒకటే. జీవవృక్షములో పాలు భాగము లేకుండా పోయినది, ఆ జీవవృక్షములో తిరిగి పాలు పొందటానికి మనం పార్ట్ అవటానికి గాడ్ హ్యాస్ టేకెన్ 6000 ఇయర్స్. జీవవృక్షములో ఫలాలను తినటానికి దేవుడు తిరిగి తీసుకున్న సమయము వ్యవధి, కాల వ్యవధి ఎంతయ్యా అని గనక మనం ధ్యానం చేస్తే 6000 సంవత్సరాలు పట్టింది. 6000 సంవత్సరాలకి 6 సంఘకాలాలు అయిపోయిన తర్వాత 7వ సంఘకాలంలో జీవవృక్షమైన ఆ విమోచన పుస్తకము ఆ ప్రభు అయిన దేవుడే 1963లో 7 ముద్రలు తెరుచుకొని మనకు తిరిగి ప్రసాదించబడ్డాడు. గట్టిగా చప్పడగొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి టోటల్గా విమోచకుడు అన్నా, విమోచన పుస్తకం అన్నా, జీవవృక్షం అన్నా, 7 ముద్రల పుస్తకం అన్నా, బలిష్ఠుడైన దోత అన్నా, పగలు మేఘస్తంభం అన్నా, రాత్రి అగ్నిస్తంభం అన్నా, అవన్నీ కూడా మనము ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తును సూచిస్తున్నవి. మా వాక్యం అర్థమవుతుందా? చాలా చక్కటి కృప ఈ రోజున మనకి. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనకి ఎలా తెలుస్తున్నాయి? ముద్రించబడిన గ్రంథము, తెరవబడిన గ్రంథము. 5వ అధ్యాయంలో చూసినప్పుడు అది ముద్రించబడిన గ్రంథము, 7 ముద్రలతో ముద్రించబడినది. ముద్రించబడిన పుస్తకమును తీసుకొని 1963లో ఫిబ్రవరి 28న బలిష్ఠుడైన దూతగా ప్రభు అయిన యేసుక్రీస్తే భూమి మీదకి తన వాక్యమును పంపించాడు. హల్లెలూయా. ఆది అందు ఉన్న వాక్యము, ఇప్పుడు జీవవాక్యాన్ని మనం తిన్నప్పుడు మనకు రోగాలు లేవు, కరోనా లేదు, ఇంకా ఏ తెగులు మన గుడారని సంభవించదు. వాక్యమే స్వస్థపరిచేది. చాలామంది అంటారు దర్శనాలు స్వస్థపరుస్తాయి, ప్రవచనాలు స్వస్థపరుస్తాయి, అన్య భాషలు స్వస్థపరుస్తాయి, నూనె రాస్తే స్వస్థపరుస్తారు, బైబిల్ తోటకి వెళ్తే స్వస్థపరుస్తారు, కల్వరి ప్రవీణ్ దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తాడు, లేకపోతే మంచిర్యాల ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళి బెల్లంపల్లి వెళ్తే అక్కడ మాయ ప్రవీణ్ ఉంటాడు, వాడు స్వస్థపరుస్తాడు, వీడు స్వస్థపరుస్తాడు, ఇంకో చోటుకి వెళ్తే అక్కడ దర్శనం దొరికింది. ఇవన్నీ కూడా ఆది అందున్న వాక్యం దగ్గరికి మీరు తిరిగి రండి. రిటర్న్ బ్యాక్ టు ద వర్డ్. హల్లెలూయా. వాక్యం యొద్దకు తిరిగి వెళ్ళాలా. అవ్వ ఆదామైనా సరే, నీవు నేనైనా సరే, లవోదికే సంఘమైనా సరే, క్రైస్తవులైనా సరే, బిషప్పులైనా సరే, పోపులైనా సరే, సోకాల్డ్ క్రిస్టియన్స్ అయినా సరే, మీడియాలో ప్రసంగించబడుతున్న దైవజనులు ఎవరైనా సరే, ప్రియులారా, తిరిగి వాక్యము యొద్దకు రావలెను. రిటర్న్ బ్యాక్ టు ద వర్డ్, బ్యాక్ టు ద వర్డ్, బ్యాక్ టు ద వర్డ్, బ్యాక్ టు ద వర్డ్ అని ఈ కాలపు ప్రవక్త పదే పదే ఎందుకు ప్రసంగించాడంటే తిరిగి మీరు వాక్యము యొద్దకు రావలెను. అంతే కదండి, తప్పిపోయాడు కుమారుడు, అన్నీ పోగొట్టుకున్నాడు, వస్త్రాలు పోగొట్టుకున్నాడు, ఏమండి ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, అభిషేకం పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, దొంగల చేతిలో చిక్కాడు. హల్లెలూయా. ఈ రోజున మన పరిస్థితి దొంగల చేతిలో చిక్కారు. ఏమండి గొప్ప దాన్ని ఏమంటారంటే సోకాల్డ్ మినిస్టర్స్ చేతిలో చిక్కారు, పేరు మోసిన బడాబాబుల చేతిలో చిక్కారు, వేశ్యలు వాళ్ళంతా. ఈ కాలపు వర్తమానాన్ని నమ్మని ప్రతి సంఘశాఖ వేశ్యలు, మహావేశ్య వాక్యమును చెరుపువారు వేశ్య సంతానము, సర్ప సంతానమై ఉన్నారు. అందుకనే వేశ్యలతో తన ఆస్తి మొత్తము కూడా అతను ఖర్చు పెట్టాడు. ఎవరి వేశ్యలు అంటే, ఈ రోజున 7వ దూతను విలియం మ్యారన్ బ్రన్నామ్ని ఈ కాలపు వర్తమానికునిగా, ఆయనే సాయంకాలపు వెలుగు జకరియా 14:7 అని, ఆయనే మలాకి గ్రంథము 5వ అధ్యాయం 4:5-6 ఆయనే లూకాసు వార్త 17:28-30 అని, ఆయనే సాయంకాలపు వెలుగులోని ఒక స్వరూప మహిమ అని, ఎవడైతే ఏ సంఘశాఖకు సంబంధించిన ప్రపంచంలోని 150,000 సంఘశాఖలలో
ఏ దైవజనుడు ఏ దైవజనురాలు లేకపోతే ఏ విశ్వాసి ఏ క్రైస్తవ సంఘం అయితే నమ్మరో వాళ్ళు ఖచ్చితంగా వాక్యం ప్రకారము సర్ప సంతానమై ఉన్నారు, వేశ్యలై ఉన్నారు, వేశ్య సంఘాలై ఉన్నారు. దయచేసి మహా యజుబేలు మహా ఎర్రని గట్ట సర్పం, దాని యొక్క ద్రాక్షారసం తాగేవాళ్ళు, దాని మధ్యములో పాల్గొనేవాళ్ళు, ఓ దానితో వ్యభిచరించువారు, త్రిత్వ బోధలతో తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములు బాప్తిజాలతో స్త్రీ ముసుగులతో క్రైస్తవ క్రిస్మస్ పండుగలతో మోసపుచ్చుకుంటున్న ఓ క్రైస్తవ సంఘాలారా, అవనే మోసము చేసిన ఆ యొక్క ఘట సర్పము ఈ రోజున త్రిత్వ బోధలతో కాన్స్టెంట్ నోబుల్ కాలములు ఓ నైసియా సభలో 325న ఆ యొక్క తప్పుడు విత్తనమును విత్తిన లూసిఫర్ వాక్యాలు వినే క్రైస్తవ సంఘాలారా, అవ్వవలే మోసపోయే ఓ దైవజనులారా, ఈ రోజున ఈ కాలపు దైవజనుడు ఏమంటాడంటే బ్యాక్ టు ద వర్డ్. అందరూ చెప్పడమ్మా, తిరిగి వాక్యం యొద్దకి, తండ్రి యొద్దకు రండి. హల్లెలూయా. తండ్రి యొద్దకు రావాలనే ఆలోచన ఎవరికి వస్తుందంటే ఈ కాలంలో దేవుని ఎన్నికలో ఉన్న వాళ్ళకి. ఒకప్పుడు సంసోన్లు మనమే, ఏమ్మా మనం సంసోన్లు కదా, మన కళ్ళు పోలేదా, మనకి వేశ్య పిచ్చి పట్టలేదా, దేలిలా దగ్గరికి వెళ్ళలేదా, తప్పుడు బోధలోకి వెళ్ళలేదా, త్రిత్వ బోధలోకి వెళ్ళలేదా, దాని తొడల మీద పడుకోలేదా, సంసోను కళ్ళు పోలేదా, లవోదికియాలో ఉన్న సంసోనులో మనము కాదా, మన జ్యేష్ఠ పుత్రత్వాన్ని మన యొక్క పౌరసత్వాన్ని తాకట్టు పెట్టలేదా ఆర్సీఎం బోధలకి? హల్లెలూయా. దానిని విడిచిరండి, కమ్ బ్యాక్, బ్యాక్ టు ద వరల్డ్ అని ఈ కాలపు ప్రవక్త, దానిని విడిచిరండి. హల్లెలూయా. ఈ రోజున నైసియా సభలో జరిగిన ఆ త్రిత్వ బోధలను విడిచిరండి. ప్రపంచ దేశాలకు 7 సార్లు తిరిగి కమ్ బ్యాక్, బ్యాక్ టు ద వరల్డ్, బ్యాక్ టు ద వరల్డ్. ఉపమానములన్నీ నిజములే ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, ఒకడికి తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. చిన్న కొడుకు ఏం చేశాడయ్యా అంటే, ఎప్పుడు 2 ఉంటారు, యూదులు ఉంటారు, అన్యులు ఉంటారు, వష్టి ఉంటుంది, ఎస్తేర్ ఉంటుంది, ఎవరు రూత్ ఉంటుంది, ఓర్ఫా ఉంటుంది, గొర్రెలు ఉంటారు, మేకలు ఉంటారు, కారు ద్రాక్షావల్లి ఉంది, నిజమైన ద్రాక్షావల్లి ఉంది. హల్లెలూయా. హేబెలు ఉన్నాడు, కయ్యను సంతానం ఉన్నది, సర్ప సంతానం ఉన్నది, దేవుని కుమారులు ఉన్నారు, నరుల కుమార్తెలు ఉన్నారు, దేవుని కుమారులు ఉన్నారు. హల్లెలూయా. అబద్ధ బోధ ఉన్నది, నిజమైన బోధ ఉన్నది, నిజమైన ట్రూ వైన్, నిజమైన సంఘం ఉన్నది, అబద్ధపు సంఘం ఉన్నది. కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే ఆ కాలము యొక్క జ్ఞానమును తెలుసుకున్నాడో, ఆ కాలము యొక్క వెలుగును తిరిగి పొందుకున్నాడో, ఏ వాజ్ రిటర్న్డ్ టు ద ఫాదర్, అతను తిరిగి తన ఇంటికి వచ్చాడు. గట్టి స్తోత్రం చెప్తారా? తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఆహార పదార్థాలు వచ్చినాయి. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున ఒక మాట అంటున్నాడు అమోస్, కరువు వస్తున్నది అంత్యకాలంలో. అది ఆహారము లేకపోవడం చేత వచ్చే కరువు కాదు, కానీ దేవుని యొక్క సేవకుల బోధలో కరువు, దేవుని యొక్క బలిపీఠాల మీద కరువు, దేవుని సంఘాలలో కరువు, దేవుని కుటుంబాల్లో కరువు. ఏ కరువు అయ్యా అంటే, అది వాక్యానికి సంబంధించిన కరువు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడికి కరువు వచ్చింది. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తింటున్నాడు. ఎంత కర్మరా బాబు వాడికి. 7 ముద్రల వర్తమానం వదిలిపెట్టి, 7 బోర్ల వర్తమానం వదిలిపెట్టి, హల్లెలూయా, 7 సంఘకాలాల బోధ వదిలిపెట్టి, 7వ దూత నక్షత్రం యొక్క బోధ వదిలిపెట్టి, ఎక్కడో వేశ్యల తొడల మీద పడుకోవాల్సిన కర్మ, వేశ్యలకు ఖర్చు పెట్టవలసిన కర్మ. అందుకనే బైబిల్ గ్రంథం అంతా వేశ్య, 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 మహావేశ్య, సర్ప సంతానము, రండి, మీరు తిరిగి వాక్యం యొద్దకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, దెలీలానే వేశ్య దగ్గరికి సంసోను వెళ్ళినట్టుగా, తప్పిపోయిన కుమారుడు వేశ్యల దగ్గరికి వెళ్ళినట్టుగా, ఈరోజు క్రైస్తవ సంఘాలు మహావేశ్య దగ్గరికి వెళుతున్నాయి. ఏ సంఘమైనా తీసుకోండి, వాడు త్రిత్వ బోధే అంటాడు, వాడికి కళ్ళు గుడ్డి అయిపోయింది. హల్లెలూయా. వాడు ఎవడైనా సరే, ఎంత పెద్ద సేవకుడైనా సరే, ఎవడైతే తన సంఘములో ఆ యొక్క 3 అనే త్రిత్వ సిద్ధాంతాన్ని ఏ సేవకుడైతే ప్రవేశపెడతాడో, వాడొక లూసిఫర్ ఏజెంటు, వాడి సంఘం ఒక పాతాళము.
వాడి సంఘ విశ్వాసులకు పాతాళము. వాడు గుంటలో పడతాడు, వాడి సంఘస్థులందరూ గుంటలో పడతాడు. నువ్వెంత పెద్ద సేవకుడు అయినా సరే, హల్లెలూయా, నువ్వు వాక్యానికి పొల్లు కలపరాదు, వాక్యానికి పొల్లు తీసేరాదు. అందుకని చూడండి, తప్పిపోయిన కుమారుడు వేశ్యలతో పెట్టిన పెట్టుబడులన్నీ నాశనం అయిపోయినాయి. ఆమేన్. తిండి దొరకలేదు, ఆస్తి పోయింది. ఈ రోజున దశం భాగాల పేరుతో, ఈ రోజున దొంగ అపోస్తుల బోధతో దోచుకుంటున్న పాస్టర్లు, దోచుకొనబడుతున్న విశ్వాసులు, నిజమైన దానికి పెట్టుబడి పెట్టట్లేదు. ఓ, నిత్య జీవవానికి వారసుడు అవ్వడానికి నేనేం చేయాలంటే, నీ పెట్టుబడి అంతా పెట్టి, నీ పెట్టుబడి అంతా నిజమైన వాక్యంలో పెట్టాలా? హల్లెలూయా. చెప్పే కదా మమ్మన్న, ఆ స్త్రీ పాపపు స్త్రీ తన పెట్టుబడి అంతా నిజమైన వాక్యానికి పెట్టింది. ఒళ్ళంతా పాడైపోయింది, ఇల్లంతా పాడైపోయింది, పేరంతా పాడైపోయింది. తన యావదాస్తిని తెచ్చి అత్తరు సీసా రూపంలో నిజమైన వాక్యానికి ఆమె పానార్పణముగా పోసినది. ఆ స్త్రీ కొనియాడబడినది, ఆ సంఘము కొనియాడబడినది. ఆమె నిజమైన వర్తమానం యొద్దకు వచ్చింది. రిటర్న్ బ్యాక్. ఏంటంటే, తిరిగి దేవుని వాక్యం దగ్గరికి రండి, బ్యాక్ టు ద వర్డ్. తప్పిపోయిన కొడుకు వేశ్యలతో మొత్తం పోగొట్టుకున్నాడు. ఆహారం దొరకలేదు, పందుల పొట్టు తింటున్నాడు. తండ్రి దగ్గర ఏడు ముద్రల బోధ ఉన్నది, తండ్రి ముద్రలో ఏడు సంఘకాలాల వివరణ ఉన్నది. తండ్రి దగ్గర తత్వ బోధ కాదు, ఇదిగో దేవుడు ఒక్కడే అనే బోధ ఉన్నది. ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నాయండి! హల్లెలూయా. ఏడు ఉరుముల బోధ ఉన్నది, ఆమేన్ చెప్తారా? ఏడు పాత్రల బోధ ఉన్నది, హల్లెలూయా, హల్లెలూయా. ఓ, ఏంటది, ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ గాడ్ ఉన్నది, అదృశ్య వధువు యొక్క ఐక్యత, ఓ కాలము యొక్క సంగ్రహము, ఓ జరగనైన సంగతులు, పరలోక పెళ్లికుమారుడు భూలోక పెళ్లికుమారుతె ఎత్తబోట ఇన్ని ఆహార పదార్థాలు నీకు మేను వలే ఇస్తంటే, ఆహారం వదిలిపెట్టి పిచ్చిబోధ వైపుకి ఎందుకు వెళ్తున్నారు ఈరోజు క్రైస్తవులు? మతుండి వెళ్తున్నారా? బుర్ర పనిచేస్తుందా? బుద్ధి లేని కన్యకలు, నూనె లేని సంఘాలు, ఓ వాక్యపు వెలుగులేని చీకటి సంఘాలు, చీకటి నాయకులు, చీకటి బిషప్పులు, చీకటి ప్రవీణులు, చీకటి కల్వరిలు, చీకటి హోసన్నాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బ్యాక్ టు ద వర్డ్, బ్యాక్ టు ద వర్డ్ అని ఈ కాలపు ఏడవ దూత ఈ రోజునున్న సోకాళ్ళు క్రిస్టియన్స్ని పిలుస్తున్నాడు. తిరిగి రండి వాక్యం యొద్దకు, రండి రండి. ప్రయాసపడి భారము మోసుకుంటున్న వాళ్ళారా, నా దగ్గరికి రండి. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళబాకండి, పరిసయ్యుల దగ్గరికి వెళ్ళబాకండి, నా దగ్గరికి రండి. నేను దేవుడను, నేను వాక్యాన్ని. సమాజ మందిరంలో ఏం లేదు, పరిసయ్యుల దగ్గర ఏం లేదు, శాస్త్రుల దగ్గర ఏం లేదు, ప్రధాన యాజకుల దగ్గర ఏం లేదు, హేరోదీయుల దగ్గర ఏం లేదు, నా యొద్దకు రండి. తండ్రి పిలుస్తున్నాడు, నా కొడుకు తప్పిపోయాడు వాక్యంలో. వాడు ఎప్పుడొస్తాడా, ఎప్పుడొస్తాడా, ఎప్పుడొస్తాడని వస్తున్నప్పుడు తప్పిపోయిన కుమారుడికి బుద్ధి కలిగాను. వాడు బుద్ధి గల కన్యక అయ్యను. గట్టి చప్పుడు కొడతారా? ఏడవ జాములో, ఏడవ సంఘకాలములో, ఏడవ దూత వర్తమానములో ఇప్పుడు చాలా మంది బుద్ధి గల కన్యకలు అవుతున్నారు. హల్లెలూయా. వాళ్ళకి మైండ్ పనిచేస్తుంది, వాళ్ళకి బుద్ధి వచ్చినది. నేను పాపంలో ఉన్నాను, నేను శాపంలో ఉన్నాను. ఏడవ జాములోనే పునరుద్ధాన స్వరములో తెలివితేటలు వస్తున్నాయి. అది ఏ జీవ వృక్షములోని భాగము. మంచి చెడులు తెలియజేసి దాన్ని నువ్వు తినాల్సిన పని లేదు. 6000 సంవత్సరాలుగా సంఘము, క్రైస్తవులు, భూమి, తెలివి లేని కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మంచి చెడులు తెలియజేస్తే లూసిఫర్ యొక్క ఆ చెట్టులోని భాగాలు తింటున్నారు, సర్వనాశనం అవుతున్నారు. కానీ జీవవృక్షాన్ని పోగొట్టుకున్నారు. జీవవృక్షమే తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడికి తెలివి ఎప్పుడైతే వచ్చినదో వాడు నేరుగా సరాసరిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎవరక్కడా, బ్యాక్ టు ద వర్డ్. నా కుమారుడు తప్పిపోయాడు వాక్యంలో, తిరిగి నా యొద్దకు వచ్చాడు. అందరు చెప్పండి, ఆది అందున్న వాక్యం, వాక్యమైన దేవుడు కృపాసత్య సంపూర్ణంగా భూమి మీదకి వచ్చి నా దగ్గరికి రండి. ఆదామవ్వ నా దగ్గర నుంచి తప్పిపోయారు, నా దగ్గరికి నుంచి రండి. ప్రవక్తలు తప్పిపోయారు, నా యొద్దకు రండి. న్యాయాధిపతులు తప్పిపోయారు, నా యొద్దకు రండి. రాజులు తప్పిపోయారు, నా యొద్దకు రండి. కమన్ టు మీ, ఐ విల్ గివ్ యు పీస్. నా విశ్రాంతిని నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈరోజు నా విశ్రాంతి లేని అల్లరి మోహ అంతా సంఘం ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అల్లరి మోహ ఇది, విశ్రాంతి లేని మోక, దరిద్రపు మోక. బుద్ధి లేని కన్యకలైతే వాళ్ళకి ఆదివారాలతో పని లేదు. ఆదివారాలే పెళ్ళిళ్ళు,
ఆదివారం అసలు ఆదివారము అసలు విశ్రాంతి దినం ఒక రోజు ఏందండి ఆరాధించటం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి. 6000 సంవత్సరాలు మీయి, 7వ సంవత్సరం నాది. ఎరగొడుతున్నాడు ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా పెట్టి, అయినా సిగ్గురాట్ల విశ్వాసులకి దేవుని యొద్దకు రండి. బ్యాక్ టు ద వర్డ్. నువ్వు వస్తే ఎవరికైంది, రాకపోతే ఎవరికైంది, నువ్వు ఎవరి కోసం వస్తావు? ప్రతి వాని మోకాలు లేకపోతే నీ మోకాళ్ళు ఎరగొడతాడు, నీ కరోనా పెట్టి హాస్పిటల్లో పడేస్తాడు, సరిపోద్ది. హల్లెలూయా. అంటే ఛాలెంజ్ వాక్యం దగ్గర చేతులు కాదు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము పిలుస్తున్నది. ఆమెన్ చెప్తారా? సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము. మహిమకు మార్గము. సాయంకాలపు వెలుగు తలతళలాడుతున్నాయి. హల్లెలూయా. వెలుగులు విరజిమ్ముతున్నారు. చిమ్మ చీకటి ఓ తెగులు లోకానికి పట్టి ఉన్నాయి, కానీ లెమ్ము తేజని లెమ్ము. బ్యాక్ టు ద వరల్డ్. లా సాయంకాలపు వెలుగు, ఆ అగ్నిస్తంభం, ఆ 7వ దూత వెలుగు, 7ంతల వెలుగు ఒకే రోజున 7వ సంఘకాలములో కుమ్మరించబడుతున్న సమయంలో ఉన్నావు నువ్వు వధువా. ఓ వధువా, హల్లెలూయా. వాడు నేరుగా తప్పిపోయినాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎవరక్కడా? వీడికి పట్టు జతల వస్త్రాలు తీసుకురండి, వీడికి మంచి కొత్త వస్త్రాలు తీసుకురండి. ఎవరక్కడా? వీడికి ఉంగరం తొడగండి, వీడికి పుత్రత్వం చేయండి. వీడిని దత్తత తీసుకుంటున్నాను, వీడు నా వారసుడు. ఇంకా పుత్ర స్వీకారం మరలా చేస్తున్నాడు తప్పిపోయిన వాడికి. హల్లెలూయా. ఈ రోజున పుత్ర స్వీకారం రేలోని అందరూ వాక్యం దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో దళీల తొడల మీద పడుకుంటారు. ఆమెన్ చెప్తారా? నిజం ప్రియులారా. ఉంగరం తీసుకురండి ఇతనికి, మళ్ళీ నేను పుత్ర స్వీకారం చేస్తున్నాను. మరలా ఐఎమ్ గోయింగ్ టు అడాప్ట్ హిమ్ అగైన్. హల్లెలూయా. వీడు నా వాక్యంలోంచి, నా భాగంలో నుంచి, నాలో నుంచి, నా టైటిల్ డీడ్లో నుంచి, నా హక్కు పత్రంలో నుంచి, నా అధికార పత్రంలో నుంచి, అవ తప్పిపోయినట్టుగా, ఆదాం తప్పిపోయినట్టుగా, వీడు తప్పిపోయాడు. వీళ్ళందరూ తిరిగి రావాల్సినదే. ఈరోజున క్రైస్తవ సంఘాలు తప్పిపోయారు, నిజమైన వాక్యంలో తప్పిపోయారు, త్రిత్వంలో తప్పిపోయారు, అబద్ధ బోధనలో తప్పిపోయారు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఎవరో కాదు, మనమే ప్రియులారా. ఒకప్పుడు అందరం తప్పిపోయిన వాళ్ళమే. పెంతకొస్తూ దాన్నేమంటారు, ప్రార్థనా మందిరాల్లో తప్పిపోయాం, బాప్టిస్ట్ ప్రార్థనా మందిరాల్లో తప్పిపోయాం. తప్పిపోయి దొరికాం ఇప్పుడు నిజమైన వాక్యములో. హల్లెలూయా. వెంటనే ముద్దాడుతున్నాడు, అమ్మ తప్పిపోయిన కొడుకు రాగానే కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఓ పట్టుచత్తల వస్త్రాలు ఇస్తున్నాడు, కాళ్ళకి చెప్పులు తొడగమంటున్నాడు, నీటిగా స్నానం చేపిస్తున్నాడు. ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్నానం జరిగింది అతనికి. పుత్ర స్వీకారం అనే రింగు, అంటే రింగు ఏమంటారు, ఉంగరం తొడగబడినది, చెప్పుల జతలు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎఫెసి 6వ అధ్యాయానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని పౌలు గారు చెప్పినట్టుగా నిజమైన సంఘానికి ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా ఒక అభిషేక వస్త్రాలు, ఒక అభిషేక చెప్పుల జత, ఒక అభిషేక ఉంగరం. ఓ అన్నిటికంటే ముఖ్యంగా లేత పశువు మాంసం, కొవ్విన దూడను వధించండి. 7 ముద్రల బోధను తిరిగి స్టార్ట్ చేద్దాం. హల్లెలూయా. ఇది కొవ్విన విందు. ఇది అబ్రహాం ఇంట్లోనే దొరికిద్ది, ఇది అబ్రహాము కుమారుడు కుమార్తెలకే దొరికిద్ది, ఇది ఎలోహిం దగ్గర మాత్రమే ఉంటుంది. కొవ్విన విందు. సొలోమాన్ టేబుల్ మీద, సొలోమాన్ టేబుల్ మీద కొవ్విన విందు ఉన్నది. మీరు ఒకసారి సామెతల పుస్తకం 9వ అధ్యాయంలోకి వచ్చినట్టు కొవ్విన దూడ, కొవ్విన పశువు, ఆ కొవ్విన పశువే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో నుంచి మనం తినాలా, ఆయనలా ఆయన పదార్థములను మనం తినాలా. హల్లెలూయా. 9వ అధ్యాయం సామెత గ్రంథంలో జ్ఞానము నివాసము కట్టుకొని 7 సంఘకాలాల్లో అది మాట్లాడుతున్నది, పశువులను వధించింది. ఓ ద్రాక్ష రసము బయలుపాటుని అది కలిపి ఉన్నది, భోజన పదార్థాలని అది సిద్ధపరిచి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. దేవునికి మహిమ కలుగునుగాక.
దీని కాదని నువ్వు ఎక్కడికి వెళ్తావు? తప్పిపోయిన కుమారుడా, తప్పిపోయిన కుమార్తె, ఏడవ దూత వర్తమానము కాదని, ఈ కాలపు బలిష్ఠుడైన దూత వర్తమానం కాదని, సాయంకాలపు వెలుగు కాదని, మలాకీ 4:5-6 అధ్యాయంలో పంపబడిన ఆ యొక్క మలాకీ ప్రవచనము, ఓ తండ్రుల యొద్దకు పిల్లలని, పిల్లల యొద్దకు తండ్రులని తిప్పే ఆ గొప్ప పరిచర్య వాక్యములను మీరు ఎలా తప్పిపోతారు? ఫ్రెండ్స్, స్నేహితుడా, నీ పెళ్లి వస్త్రమేది? నీ పెళ్లి నీ యొక్క సన్నని నార వస్త్రములేవి? నువ్వు అసలు వివాహ విందులోనికి అర్హుడువా? నీకు వస్త్రం ఉన్నదా? అందుకనే వస్త్రాలు తీసుకురండి, తనకి వస్త్రాలు తీసుకురండి. హల్లెలూయా. తండ్రి దగ్గరికి రాగానే వస్త్రాలు వచ్చినాయి, తండ్రి దగ్గరికి రాగానే ఉంగరం వచ్చింది, కుమారత్వం వచ్చినది, తండ్రి దగ్గరికి రాగానే అధికారపు జతల చెప్పులు వచ్చినాయి, తండ్రి దగ్గరికి రాగానే కొవ్విన దూడతో విందు, పశువుతో విందు. ఓ, అక్కడ ఒక గొప్ప అనురాగాల ఆరాధన సమూహం బయలుదేరింది. ఎంత గొప్ప కృప! ఆ పాటలు పోయినాయే, ఆ మధురమైన వాక్యం పోయిందే, నిజమైన వాక్యమును పోగొట్టుకుని ఈరోజు పొట్టు తింటున్న క్రైస్తవ సంఘాలారా, సేవకుల్లారా, ఓ అబద్ధపు నికోలాయితులారా, అబద్ధపు అపోస్తులారా, బిలాము బోధలో ఉన్న ఓ యజబేలు కుమారులారా, యజబేలు కుమార్తెలారా, మహాఘట సర్పము యొక్క ఓ పుత్రికలారా, కమ్ బ్యాక్ టు ద వరల్డ్. తిరిగి మీరు వాక్యమును కలుసుకోండి. వేష్యలు మారిపోతున్నారు వాక్యాన్ని కలుసుకున్నప్పుడు. పోయినాదివారం అంతా అదే చెప్పా, అత్తరు సీసా తీసుకుని వచ్చి వేష్యతనము, చిల్లంగితనం అంతా పోగొట్టబడింది ఆ సంఘానికి. నాణ్యం పోగొట్టుకున్న అమ్మాయి నిజమైన భర్తను కలుసుకోవాలనే ఆత్రుతతో ఓ చిమ్మిని సరి చేస్తుంది, లైట్ని సరి చేస్తుంది, చీపును తీసుకుంది, నడుము వచ్చింది. సంఘమాను జాగ్రత్త, ఎక్కడ పోగొట్టుకున్నావో, ఏ అంశం పోగొట్టుకున్నావో, ఏ రాకడ పోగొట్టుకుంటున్నావో, ఏ 1963లో జరిగిన రెండవ రాకడను నీ చేతులారా పోగొట్టుకుంటున్నావో, ఓ ఎంటైన్ మెసేజ్ వార్లారా, ఓ చివరకాలపు అంత్యకాలపు వర్తమానికులారా, ఓ సంఘ శాఖలోళ్ళారా, బ్యాక్ టు ద వరల్డ్. మీరు తిరిగి వాక్యం యొద్దకు రావాల్సిందే. కాబట్టి ప్రియులారా, పోగొట్టుకున్న రాజవస్త్రాలు, పోగొట్టుకున్న అధికార పత్రాలు, పోగొట్టుకున్న కుమారత్వం, పోగొట్టుకున్న అడాప్షన్ పుత్రస్వీకారం, పోగొట్టుకున్న నిత్యత్వము, పోగొట్టుకున్న ఆరోగ్యము, పోగొట్టుకున్న అభిషేకము తిరిగి పొందుకోవాలంటే, కమ్ ఆన్ టు మీ, ఐ విల్ గివ్ రెస్ట్. నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీకు ఆ విశ్రాంతిని, ఆ కుమారత్వాన్ని, ఆ యొక్క దత్తపుత్రత్వాన్ని, ఆ నిత్యత్వాన్ని, ఐఆమ్ గోయింగ్ టు బ్యాక్ గివ్ యు బ్యాక్. నేను తిరిగి మీకు ఇచ్చే దేవుడు నేను. నీడలు అర్థమైతే, నిజస్వరూపాలు అర్థమైతే, జీవవృక్షమైన యేసుక్రీస్తే విమోచన పుస్తకం. మరలా చెప్తున్నానండి, విమోచకుడన్నా, విమోచన పుస్తకం అన్నా, ఏడు ముద్రల పుస్తకం అన్నా, జీవవృక్షం అన్నా ఒకటే. ఇప్పుడు జీవవృక్షమును తింటున్న ఆదామవ్వ గడిచిన 6,000 సంవత్సరాలుగా జీవవృక్షాన్ని తినటానికి యోగ్యులు కాలేకపోయారు. కానీ 6,000 సంవత్సరాలు గడిచిన తర్వాత 7వ దినమున 7వ జాములో 7వ సంఘకాలంలో 7వ దూత ద్వారా తిరిగి మలిన వస్త్రాలు తీసివేసి దేవుడు నూతనమైన నార వస్త్రాలు ఇచ్చి 1206 వర్తమానాలు ఇచ్చి తిరిగి మనకి ఆ వివాహ బిందులోనికి తీసుకువెళ్ళటానికి వచ్చాడు. అది ఏ జీవవృక్షములో పాలి భాగస్థులగుట. జీవవృక్షమైన దేవుడు ఆది కాండములో ఆ యొక్క అగ్ని జ్వాలలలో ఉన్న ఆ దేవుడు ఈ రోజున మెరుపులు ఉరుములతో ఆయన కృపా నిబంధన అనగా, చూడండి చూడండి, ఆయన మధ్యవర్తిత్వం విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎడమ ఆ అనే వర్తమానంలోంచి కనుక మనం మాట్లాడితే, ఆయన సంఘశాఖల కాలం, సంఘకాలాల పని అయిపోయిన తర్వాత ఎడమ 55లో భాగముగా విజ్ఞాపన ముగించి అక్కడ ఇంకా రక్తము లేదు, మెరుపులతో ఉరుములతో తీర్పులు తీసుకొని వచ్చి ఆ జీవవృక్షమైన దేవుడు తనను తాను ఇచ్చుకోట, తనను తాను తన వధువుకిచ్చుకోవటానికి 1963లో ఓ విమోచకుడు జీవవృక్షము తిరిగి భూమి మీదకి 7 ముద్రల రూపంలో వచ్చినదే. నేను తలుపు తట్టుచున్నాను. లవోదికే సంఘకాలంలో, పెంతకొస్తు కాలంలో నేను బయటికి వచ్చి తలుపు తట్టుచున్నాను. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల, నన్ను చేర్చుకున్న ఎడల, నాతో నీవు, నీతో నేను భోజనము చేసేదము నా యేసయ్యా. హల్లెలూయా. లవోదికే సంఘకాలంలోకి వచ్చరికల్లా హీ లెఫ్ట్ అవుట్ ఆల్ చర్చెస్. ఆయన లూథరన్స్ని విడిచిపెట్టేసేసాడు.
ఆయన బాప్టిస్టులను విడిచిపెట్టాడు, ఆయన హోసన్నాను విడిచిపెట్టాడు, ఆయన యేసన్నాను విడిచిపెట్టాడు, ఆయన అందరిని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయన కల్వర్ సతీష్ని విడిచిపెట్టాడు, ఆయన బెల్లంపల్లి ప్రవీణ్ని విడిచిపెట్టాడు, ఆయన అందరిని విడిచిపెట్టాడు, బిల్లీ గ్రాహంని విడిచిపెట్టాడు, పెంతకొస్త పితామహుడు అతను ఎవరో ఉన్నారు అతన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఓరల్ రాబర్ట్సన్ని విడిచిపెట్టాడు, స్మిత్ని విడిచిపెట్టాడు, విగిల్స్ వర్త్ను విడిచిపెట్టాడు, అందరిని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన వధువు కోసం వస్తున్నాడు. అధికార పత్రాలు ఇచ్చి, ఇది నా వధువు, జీవగ్రంథములు ఇచ్చి, ఆ జీవగ్రంథములో గొర్రెపిల్ల జీవగ్రంథం అంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. గొర్రెపిల్ల జీవగ్రంథం అనగా వధువు, జీవగ్రంథం అనగా యేసుక్రీస్తు. గొర్రెపిల్ల జీవగ్రంథముగా మారాడు. వధువు యొక్క నామమును తీసుకొని, ఆ గ్రంథము తీసుకొని జీవవృక్షముగా ఆయన వచ్చాడు. అందరూ చెప్పండి, విమోచన పుస్తకము, విమోచన ప్రణాళిక, అధికార పత్రము, బలిష్ఠుడైన దూత, చిన్న పుస్తకము, జీవగ్రంథము, నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకుంటూ పెట్టుకో, మొత్తం యేసుక్రీస్తే. జీవవృక్షము 6,000 సంవత్సరాల తర్వాత తిరిగి ఏదేనో ఓపెన్ అయింది. ఏదేనో ఇప్పుడు మనం ఉన్నాం, 7 ముద్రల వారసత్వం తీసుకొని వచ్చాం. 7 ముద్రల వారసత్వంలో కుమారత్వం తీసుకొని 7 ముద్రలు పగలగొట్టి ఆ జీవవాక్యాలు మనకే వినిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పావురం నిష్కలంకురాలు, ఎవరికి లేని బోధ, ఎవరికి లేని అభిషేకం, ఎవరికి లేని ద్రాక్షరసం, ఎవరికి ఇవ్వబడని ఈ బుద్ధిగల కన్యకలకిచ్చే ఈ యొక్క లౌపిస్ట్, ఈ వివాహ విందు. ఎందుకని అన్ని సంఘశాఖలకు లేదంటే, నేను ఏషావును ద్వేషించి తిని యాకోబును, నేను వస్తీని ద్వేషించి తిని ఎస్తేరును ప్రేమించి తిని, నేను ఓర్ఫాను ద్వేషించి తిని నేను రూతును ప్రేమించి తిని. ఈ 7 విందులు, ఈ 7 స్క్వేర్ ఫీస్ట్ ఎవరికి, ఈ 7 అంతల ఆహారం ఎవరికి, ఈ 7 ముద్రల బోధ ఆహారం ఎవరికి? హల్లెలూయా. ఇది ప్రత్యేకమైన తరగతి ప్రజలకి. ఆమేన్ చెప్తారా? ప్రకటన గ్రంథం 3:20 చూడండి ప్రియులారా, ఆ జీవవృక్షమైన దేవుడు ఏమంటున్నా అంటే, మీరు నాకు, మీకు తలుపు తెరవబడుతుంది, మీకు ద్వారం తెరవబడుతుంది, మీకు బయలుపాటు వస్తున్నది, ఆ బయలుపాటు మిమ్మల్ని పిలుస్తున్నది, నేను ఆ బయలుపాటు ద్వారా పిలుస్తున్నాను. అపాన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై హౌస్. ఈ రాయి మీద నా సంఘాన్ని కట్టుదును, ఈ ప్రత్యక్షత మీద నా సంఘాన్ని కడుదును, ఈ బయలుపాటు మీద నా బుద్ధిగల కన్యకను కడుదును, ఈ బయలుపాటు మీద నా వధువును కట్టుదును. బ్యాక్ టు ద వర్డ్, మీరు వాక్యం యొద్దకు వచ్చినప్పుడు కడుదును. నేను పిలుస్తున్నాను, తలుపు దగ్గర నిలబడి పిలుస్తున్నాను. తలుపు అనగా బయల్పాటు, తలుపు అనగా రెవలేషన్, తలుపు అనగా ఇంకా చెప్పాలంటే లవోదికియా. పెంతకొస్త కాలంలో, లవోదికే సంఘకాలంలో, 7వ సంఘకాలంలో విలియం మ్యారన్ బ్రన్నాం రూపంలో 7 ముద్రల వాక్యము, 7 సంఘకాలాల గురించిన వివరణ, ఓ సర్పసంతాన గురించిన బయలుపాటు, మిమ్మల్ని పిలుస్తున్నది వాక్యం, మిమ్మల్ని పిలుస్తుంది జీవవృక్షం, మిమ్మల్ని పిలుస్తుంది ఆ జీవవృక్షం యొక్క స్వరము. ఆయన గొర్రెలు మాత్రమే వింటాయి, ఆళ్ళు మాత్రమే ద్వారాలు తీస్తారు, వాళ్ళకు మాత్రమే బయలుపాటు అర్థమవుతుంది. అప్పుడు ఆ జీవవృక్షము ఆ వధువుతో కూర్చొని దేవుడే భోజనం జీవవృక్షముతో మనకి జరపబడుతున్నది. లైఫ్ ట్రీ ఏమన్నాడు యేసు ప్రభు? నేనే ఆ లైఫ్ని, నేనే ఆ ట్రీని, నేనే ఆ జీవాన్ని, నేనే ఆ వృక్షాన్ని, నన్ను తినండి రోయ్ అన్నాడా లేదా? ఈట్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్ మై బ్లడ్, నా శరీరం తిని నా రక్తాన్ని తాగండి, నా యొక్క రొట్టెని తినండి, నా శరీరాన్ని తినండి, నా జీవాన్ని తీసుకోండి. నన్ను నమ్మిన వారి కడుపులో నుంచి ఆ జీవం అంతా బయటకు వస్తుంది. వాక్యమైన దేవుడు ఈ రోజున ఓ వాక్యమును పిలుస్తున్నాడు. కరుడు కరుడును పిలుస్తుంది, లోతైంది లోతైంది అని పిలుస్తుంది. హల్లెలూయా. నా గొర్రెలైతేనే ఆ స్వరం వినబడతాయి. నా గొర్రెలు కానీ ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, నా గొర్రెలు కానీ పొలాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, నా గొర్రెలు కానీ అయ్యి బెండకాయల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, నా గొర్రెలు కానీ డోక్రా లోన్లు చుట్టూ తిరుగుతుంటాయి, నా గొర్రెలు కానీ పిల్లుట్ల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. స్వరము కొంతి మందికి, ఆమేన్ చెప్తారా? ఆ స్వరము పక్షిరాజు స్వరం. హల్లెలూయా. కరుడు కరుడును పిలిసిద్దండి, లోతైంది లోతైంది పిలిసిద్ది. ఇప్పుడు అర్జెంట్ అవసరాల వల్ల
రాకపోవటం అనేది వేరు, కానీ వాంటెడ్గా రాకపోవటం అనేది ఎవరు పిలుస్తారు మిమ్మల్ని? హల్లెలూయా. కరుడు కరుడునే పిలిచింది. అందరూ చెప్పండి, లోతైనది లోతైన దాన్నే పిలుస్తుంది. ఆమె చెప్తారా? అందుకని నీ వలను లోతుకి వెయ్యి. యు కమ్ వెరీ డీప్ డీప్ కాల్ట్ డీప్. హల్లెలూయా. అందుకే చెప్పండమ్మా, కరుడు కరుడుని పిలుస్తుంది. లోతైంది లోతైన వాక్యం లోతైన వాక్యాన్ని పిలుస్తుంది, లోతైన ప్రజలను పిలుస్తుంది. అపోస్తుల బోధ కొంచెం డెప్త్ కలిగిన సంఘాలను పిలుస్తుంది. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం అర్థం కాలేదంటే హౌ ఫులిష్ వర్జిన్ యుఆర్. నువ్వు ఎంత బుద్ధిలేని కన్యకవి. ఆదివారం కొట్టు పెట్టుకున్నావు అంటే నువ్వెంత బుద్ధిలేని కన్యకవి. ఆదివారం వ్యాపారం పెట్టుకున్నావు అంటే నువ్వెంత బుద్ధిలేని కన్యకవి. ఆదివారం నువ్వు బెండకాయలకి దొండకాయలకి వెళ్ళావు, నువ్వు దుప్పట్టు ఉతకడానికి వెళ్ళావు, బరగొట్టు లేనటానికి వెళ్ళావు, బరగొట్టును కలగటానికి వెళ్ళావు, పేడ రాసుకోవడానికి వెళ్ళావు అంటే నువ్వెంత మసిపూసుకున్న బుద్ధి లేని కనుకవి. ఆదివారమే చుట్టాలు, ఆదివారం పట్టాలు, ఆదివారమే తిండి, ఆదివారం మాంసం. ఛీ, ఇజ్రాయెల్ ప్రజలే గుర్తుకొస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే. బుద్ధి లేని కన్యక, ఓ బుద్ధి లేని కనుక, బ్యాక్ టు ద వర్డ్. యూ ఫులిష్ వర్జిన్, బ్యాక్ టు ద వర్డ్. ఎవడొస్తాడండి తిరిగి వాక్యం యొక్కకి? ఎన్నికలో ఉన్నవాడే వస్తాడు. ఆమెనంటారా? గోడ కట్టుకోండి, తగలబెట్టుకోండి, బాత్రూమ్ కట్టుకోండి, ఎవరుక్కోండి, నాకెందుకు? నువ్వు వాక్యం దగ్గరికి వచ్చావా లేదా నాకు అది ఇంపార్టెంట్. నువ్వు గోడ కట్టుకుంటే నాకేంది, నీకు పుల్లు చూస్తే నాకేంది? బ్యాక్ టు ద వర్డ్. అందరు చెప్పండి అమ్మా, తిరిగి వాక్యం యొక్కకి రావాల్సిందే. నీ వాక్యమే నన్ను బ్రతికించును. ఇవన్నీ బాధలు కాదా ఇప్పుడు అన్నీ? ఎవరు ఎప్పుడు చచ్చిపోతున్నా తెలియకపోతే నీకు ఇంకా బెండకాయలంట, నీకు ఇంకా తొండకాయలంట, ఈరోజే పిల్లుట్లు ఆధార్ కార్డులు తీసుకెళ్లాలంటే, ఈరోజే బర్రెలు తోమాలంట, ఈరోజే వ్యాపారాలు చేసుకోవాలి. అరే రే రే, చిన్న చిన్న పిల్లల మాటలు మాట్లాడబాకండి. మీరు ఎదిగిన పిల్లలు. చిన్నపిల్లలు చాక్లెట్లు అడిగినా అదో రకంగా ఉండదు. విజయలక్ష్మి వచ్చి నన్ను చాక్లెట్ అడిగినాను, మంగమ్మ గారికి ఫోన్ చేసి కొంచెం తేడాకు వచ్చిందా మా అమ్మాయి జీవితాన్ని ఆలోచించి. మీరు తినండి, పాలు తాగేవాళ్ళు కాదు. పౌలు గారు ఏమంటాడు? మీరు పాలు త్రాగేవారుగా ఉండకూడదు, మీరు మంచి ఆహార పదార్థాలు తినాలి. ఇంకెప్పుడు పాలు తాగేవాళ్ళు అన్న? ఆమె హల్లెలూయ. ఎప్పుడు తప్పిపోయినవాళ్ళైనా? ఎప్పుడు బుద్ధి లేని కన్యకలేనా? అమ్మాయినండి, చెప్పండి, అందరూ చెప్పండి. టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అంటే అధికారము కలిగిన పత్రము నీకు ఇచ్చాడు, హక్కు పత్రము. అందరండి, టైటిల్ డీడ్ అంటే హక్కు పత్రము. లవోదికేయ నీకు ఒక హక్కు వచ్చింది కుమారుడిగా కుమార్తెగా. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానంలో ముద్రించుకున్నావే సమీపపు బంధువుడవై విమోచించినవే. ఎంత కృపించాడో తెలుసా? అందుకనే ఆ వాక్యం కృప సత్య సంపూర్ణుడిగా 1963 ఏడు ముద్రలు పగలగొట్టుకొని ఆ జీవవృక్షం మనకే వచ్చినది. ఈట్ మై ఫ్లెష్, డ్రింక్ మై బ్లడ్ అంటున్నాడు. అందుకనే నన్ను తినండి, నా వాక్యాలు తినండి, నా బోధన వినండి, పరిసయ్యుల పులిసిపోయిన పిండిని తినబాకండి. ఎంత చక్కగా చెప్పాడండి. జీవవృక్షం ఆది కాండంలో ఉన్న జీవవృక్షం ప్రభువైన యేసుక్రీస్తే. ఆ జీవవృక్షము 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి తిరిగి వచ్చినది. ఆ జీవవృక్షం అంటుంది నన్ను తినండి అంటుంది. తిరిగి ఆ జీవవృక్షము 7వ సంఘకాలంలో 7వ దూత పరిచర్య కాలంలో ఆ జీవవృక్షం తిరిగి మనకి ఇవ్వబడుతుంది. ఆ జీవవృక్షమే విమోచన పుస్తకము. ఆ జీవవృక్షమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ జీవమే యేసుక్రీస్తు. నువ్వు జీవవృక్షంలోనికి హక్కు కలిగిన వాడవయ్యావు. చదవండి, మనం ముగించుకుంటూ ముందుకు సాగిపోతాం ఆ విధానములో. హల్లెలూయా. ఎంత కృపామయుడవు యేసయ్యా, నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. హల్లెలూయా. చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. జీవవృక్షమునకు హక్కు గలవారై ప్రకటన గ్రంథం 22:14 జీవవృక్షానికి ఇప్పుడు హక్కు వచ్చింది మనకి. ఎవరి జీవవృక్షం? ఎవరి విమోచకుడు? ఏంటి విమోచన ప్రణాళిక?
ఏంటి ఈ విశ్వ ప్రణాళిక, ఏం జరిగింది 6000 సంవత్సరాల క్రితం, ఏం జరిగింది ఏదైన వనములో, ఎందుకని జీవవృక్షము అనేవారికి ఆ ఆహార పదార్థాలు, జీవవృక్షంలోని కాయలు, జీవవృక్షంలోని ఫలాలను తినకుండా ఎందుకు దేవుడు ఆపేశాడు అవ్వనాదామును? వాక్యాన్ని వాళ్ళు పొల్లు కలిపి పాడు చేశారు, వాక్యానికి పొల్లు తీసి పాడు చేశారు. అందుకనే వాక్యము వారిని ఏదేను వనములో నుంచి వెళ్ళగొట్టినది. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడి పరిస్థితి చూశారు, లవోదికియ గుడ్డి కాలంలో ఉన్న సంస్థను చూశారు. ఎన్ని నీడల నిజ స్వరూపాలు ఉన్నా కానీ 6000 సంవత్సరాలకి తిరిగి జీవవృక్షము 7 ముద్ర రూపంలో భూమండలంలోనికి 1963 ఫిబ్రవరి 28న తిరిగి అది ఏతించినది. ఇప్పుడు దానిని తినాలా? ఆమెన్ చెప్తారా? పులిసిపోయిన నిన్నటి బోధలు తినబాకండి. అపోస్తుల బోధ కూడా ఈ కాలానికి పనిచేయదు. ఇంకా మేము యేసుక్రీస్తునాలు బాప్తిజం, ఇంకా బల్లారాధన, అదేంటి ప్రభు రాత్రి భోజనాలు చేసుకుంటాం, ఇంకా సంఘాలను పెంచుకుంటాం, ఇంకా పెద్ద 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 సేవకులు పిలిచి కోట్లు లక్షలు ఖర్చు పెడతాం అంటే మీరు కూడా బుద్ధి లేని కన్యకలే. అంత్యకాల వర్తమాన విశ్వాస బృందములారా, సేవకులారా, ఈ కాలానికి ఒక భోజనం వచ్చినది, గడియ వర్తమానం వచ్చినది. 1963లో అపోస్తుల బోధ కాదు కానీ బలిష్ఠుడైన దూత వర్తమానం, థర్డ్ పుల్ మినిస్ట్రీ వచ్చినది. సబీనో కన్యాని మీద ఒక ఖడ్గము ప్రవక్త విలియం మ్యారన్ బ్రహ్మహాం చేతికి సరిపోయింది. అది ఆ వాక్యం అంటే, ఆ ఖడ్గం అంటే వాక్యం, అది ఆయనకే సరిపోయింది, ఆయనే బోధించాలా. ఆయన భూమి మీద ఉన్నప్పుడే బలిష్ఠుడైన దూతగా రెండవ రాకడను జరిగించాడు. జీవవృక్షము ఇప్పుడు బ్రహ్మహాము గారి యొక్క వర్తమానములో ఉన్నది, జీవవృక్షము ఇప్పుడు 7 ముద్రల బోధలో ఉన్నది. నువ్వు ఇంకా అపోస్తుల బోధే తింటానంటే అది కూడా పులిసిపోతుంది, పులిసిపోయింది ఆల్రెడీ. 7వ సంఘకాలములో 7వ జాములో పునరుద్ధాన స్వరం పిలుస్తుంటే ఇంకా పాత పులిసిపోయిన పిండి తీసుకొని తింటానంటే అది నీ ఇష్టం. మన్నా తాజాగా ఏ రోజుది ఆ రోజుది, ఏ కాలానికి ఆ కాలానికి దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు థర్డ్ పుల్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది, 3వ ఈడ్పు వర్తమానం స్టార్ట్ అయింది. దేవుడు 3లో పరిపూర్ణుడు. ఇప్పుడు బలిష్ఠుడైన దూతగా వచ్చాడు, జీవవృక్షముగా వచ్చాడు. జీవవృక్షాన్ని తినాలా? ఆమేన్. ఇప్పుడు 7 ముద్రల యొక్క వర్తమానమే జీవవృక్షము. ఇప్పుడు జీవవృక్షం తినే భాగ్యం దొరికింది మనకి. హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమనివి. ఇప్పుడు చూడండి, అబ్రహాము పోరాడాడు, పోరాట దినములు అయిపోయినాయి, 7 సంఘకాలాలు అయిపోయినాయి. 7 సంఘకాలాల తర్వాత అబ్రహాము యొద్దకు షాలేం రాజుగా వచ్చాడు. షాలేం రాజుగా వచ్చి తనను తాను ఇచ్చుకున్నాడు. జీవవృక్షమైన దేవుడు తనను తాను అబ్రహాముకి ఇచ్చుకున్నాడు, వధువుకి తనను తాను ఇప్పుడు ఇచ్చుకుంటున్నాడు బలిష్ఠుడైన దూత వర్తమానముగా. ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ గాడ్, అదృశ్యమైన వధువు వరుడు యొక్క ఐక్యత ఇక్కడ 7 ముద్రల ప్రత్యక్షతలో జరుగుతున్నది, బలిష్ఠుడైన దూత వర్తమానంలో జరుగుతున్నది. నీవు ఆయన కలిసి భోజనం చేస్తున్నారు, వింటమన్నా తింటమన్నా ఒకటే. హల్లెలూయా. ఇప్పుడు మీరు వింటున్నారంటే తింటున్నారు, గొర్రె పిల్లని తింటున్నారు, జీవగ్రంథములో పుస్తకంలో పేరు రాపించుకొని హక్కు కలిగిన వారే. ఇప్పుడు ఆ జీవవృక్షం యొక్క బోధను తింటున్నారు మీరు. అపోస్తుల బోధ దాటిపోయింది ప్రియులారా, ఇప్పుడు మీరు పరలోకపు మన్నా, ఫ్రెష్ మన్నాని మీరు తింటున్నారు. చూడండి, అబ్రహాము దగ్గరికి ఎలోహిం వచ్చాడు. ఎప్పుడు? 18వ అధ్యాయంలో. అప్పుడు ఒక భోజనం జరిగింది, ఆ భోజనం వేరే. ఆమెన్ చెప్తారా? 14వ అధ్యాయంలో వచ్చాడు, ఆ భోజనం వేరే. హల్లెలూయా. 12వ అధ్యాయంలో వచ్చాడు, ఆ భోజనం వేరే. కాలకాలానికి భోజనము మారుతున్నది. 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు అక్కడ ఒక భోజనం జరిగినది, పిలుపుకు లోపడటమే ఆయనకు భోజనం. మీకు తెలియని ఆహారము నాకు ఇదివరకే సిద్ధపరచబడినది. ఏం తిన్నా, ఏం తినుంటాడు ఈ అమ్మాయితో? భోజనం తెమ్మన్నాడు కదా అమ్మా. ఎవరితో? శిష్యులతో. నేను యోహాను సువార్త 4వ అధ్యాయం మాట్లాడుతున్నాను. అప్పుడు ఆ సమరయ స్త్రీతో ఆయన చాటింగ్ చేస్తున్నాడు, సమరయ స్త్రీతో 7 ముద్రలు విప్పుకుంటున్నాడు, సమరయ స్త్రీని భోజనంతో సంధించాడు. ఎందుకంటే జీవవృక్షం ఆయనే, జీవవృక్షం బావి దగ్గరికి వెళ్ళింది, జీవవృక్షం ఒక తిరుగుపోతే అమ్మాయిని పట్టుకుంది, తప్పిపోయిన అమ్మాయిని పట్టుకుంది. ఆ అమ్మాయితో ఆ వాక్యము భోజనము చేస్తున్నది. హల్లెలూయా. ఎస్, నా ఆహారం అయిపోయిందిగా,
నీ ఆహారం తెచ్చాగా సార్, ఈ లోక ఆహారము ఈ లోక పానీయము నాది కాదు. హల్లెలూయా. మానవుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు గాని నా భోజనం మీరు తినాలా. హల్లెలూయా. కాబట్టి సమర స్త్రీతో భోజనం అయిపోయింది. అప్పుడు అంటున్నాడు ఈ ఈ భోజనాలు ఈ తిండి కాదు. హల్లెలూయా. నా భోజనం అయిపోయింది. చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఇప్పుడు నేను జీవవృక్షం గురించి మాట్లాడుతున్న ప్రియులారా, జీవవృక్షమే విమోచన. విమోచన పుస్తకమన్నా, జీవవృక్షమన్నా, ఏడు ముద్రల బోధన్నా, జీవగ్రంథమన్నా, గొర్రెల జీవగ్రంథమన్నా, అన్నీ ఆయనే. హల్లెలూయా. ఈరోజు నా అంశం పేరు ఏం పేరమ్మా? విమోచన పుస్తకం. విమోచన పుస్తకం ఎవరు? యేసు ప్రభువే. విమోచన పుస్తకమే జీవవృక్షముగా మారింది. హక్కుపత్రము ఆదాము పోగొట్టుకున్నాడు. హక్కుపత్రం అన్నా కానీ జీవవృక్షమే. ఇప్పుడు హక్కు గలవారమై జీవవృక్షములో పాలిభాగస్థులయ్యాము. ఈ కాలపు గడియ వర్తమానికుడి యొక్క వర్తమానములో నుండి. హల్లెలూయా. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవారే ఈ ఆదివారమున విందురుగాక. మీ చెవులకి ఎవరు ఎవరు స్వరాలు అనిపిస్తుంది నాకు తెలియదు. మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. చూడండి, భోజనాన్ని పంపించాడు సారు. సారు భోజనాన్ని పంపిస్తే శిష్యులు వెళ్ళారు. ఊళ్ళోకి వెళ్ళి ఏదో తింటానికి తీసుకురండి అని పంపించాడు. ఎక్కడమ్మా అది? ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 4వ అధ్యాయం 16. అది కాదు, శిష్యులతో అంటాడు కదా, మీరు వెళ్ళి ఏదైనా తీసుకురండి. 7వ వచనం చూడండి. ఓకే, 30వ వచనం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఈలోగా శిష్యులు బోధ కూడా భోజనము చెయ్యి అని ఆయనను అడిగిరి. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది. ఎస్, ఆమేన్, గాడ్ బ్లెస్. మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది కదా. ఏంటి ఆయన ఆహారం అంటే వధువుతో సహవాసమే. ఆమేన్ చెప్తారా? చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళి భోజనాలు చేసి బేవని తెప్పుకుంటా, ముట్టైన వాళ్ళకి భోజనాలే, ముట్టు కాని వాళ్ళకి భోజనాలే, సచ్చిన వాళ్ళకి భోజనాలే, సావనోళ్ళకి భోజనాలే, బర్త్డేకి భోజనాలే, తద్దినాలకు భోజనాలే, భోజనాలే భోజనాలు భోజనాలు. బొవ్వ బొవ్వ ప్రియులు ఉన్నారు ఈ చర్చిలో కూడా, చాలామంది బొవ్వళ్ళు. బొవ్వ భోజనాలు, బొక్క బొవ్వ తెలంగాణలో అంటారంట, బొక్క బొవ్వ అంటారంట. బొక్క బొవ్వ అంటే ఏంటంటే ఊరికి తింటమే, అక్కడ ప్రార్థనలు ఉండవు, వాక్యాలు ఉండవు, ఏముండవు. నేనంటాను ముందు బువ్వలు కాదు, ముందు ప్రార్థన, తర్వాత అభిషేక వాక్యము, అదే కూటం. ఇంకా కూటాల్లో భోజనాలు అవసరంలా. ఆమెన్ చెప్తాండి. మనోళ్ళు ఏం భోజనాలకు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. నేను చెప్పేది అంటే మెసేజ్ గురించి, క్షోరకాల వర్తమానంలో బువ్వలే బువ్వలు, కూటం అయిపోయిన తర్వాత బువ్వలే బువ్వలు. అసలు బువ్వ అంతా వర్తమానమే. ఒక్క బువ్వ కాదు మనకు కావాల్సింది, నిజమైన బువ్వ. బువ్వళ్ళు బువ్వ గురించి ఆలోచిస్తారు, వాక్యం వాళ్ళు వాక్యం గురించి. లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఊరు మొత్తానికి బో పెట్టాల, చర్చి ఓపెనింగ్తో పనిలే. నేనంటాను ముందు ఓపెనింగ్ కరెక్ట్గా జరగాల, వాక్యం 2 గంటలు చెప్పాలా, తర్వాత బువ్వ. ఏనండి, మీకు తెలియని ఆహారము నా దగ్గర నాకు ఉన్నది. హల్లెలూయా. శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనా ఏమైనా తెచ్చలేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటము, ఆయన పని తుదముచ్చించుట నాకు ఆహారమై ఉన్నది. దేవుని ఆహారం వేరుగా ఉంది పిల్లారా, లోక ఆహారం వేరుగా ఉంది. లోకాహారం ఏంటంటే ఈరోజు ఏం బిర్యానీ తిందామా, ఏం చికెన్ మటన్ తెచ్చుకుందామా, గొర్రె మాంసం వేపుడు తిందామా, ఆదివారం చర్చిలు మానుకొని గేదెల్లాగా గేదెను కోసుకొని తిందామా, బర్రెను వండుకొని తిందామా, దున్నను వండుకొని తిందామా. చీ, ఎప్పుడు తిండి పోతే ఇజ్రాయెల్ పిచ్చి మాంసం తిని తిని పళ్ళల్లో ఇరుక్కొని చచ్చిపోయారు తెలుసా ఇజ్రాయెల్ ప్రజలు. మాకు మాంసం ఏదో మోషే, మాంసం ఏది, మాంసం కావాలా, మాంసం ఇంకనా మందు కావాలా, ముక్క కావాలా, చొక్క కావాలా, పక్క కావాలా, అన్నీ కావాలా ఇజ్రాయెల్ ప్రజలకి. చొక్క కావాలా, పక్క కావాలా, రెఫిదీంలో దిగి చొక్క పక్క అన్నీ వేసుకున్నారు. పక్కల బయలుదాకా కొట్టాడు, 23,000 మంది వచ్చాడు. సిగ్గులేదు, ఇంకా తిని తిని సస్తున్నారండి కరోనా వచ్చి. తింటున్నారు, జీడిపప్పులు తింటున్నారు, బాదం పప్పులు తింటున్నారు, తిని తిని వస్తున్నారు కరోనా వచ్చి. ఇప్పుడు ఆడబట్టిన సెంటర్లో ఏమవుతుందో తెలుసా, జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి. మోటోళ్ళు కూడా పల్లెటూరు నుంచి, డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి.
ఎందుకు సౌందర్య సావటానికి కరోనా వచ్చి. కరోనాకి డ్రై ఫ్రూట్స్కి సంబంధం లేదు, కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం. కృప ద్వారా నువ్వు విమోచించబడుతున్నావు. విమోచకుడి పుస్తకం తిను, వర్తమానం తింటాం చేత కాదు, కానీ జాంకాయలు తింటాం చేతవు. మూడు పూట్ల మూడు గంటలు కూర్చొని ఆ సమయం ఒక వర్తమాన పుస్తకాన్ని ఖర్చు పెట్టావు. అసలు వర్తమానం అంటే నీకు తెలుసు? అసలు ఏడవ దూత అంటే నీకు తెలుసు? బ్రహ్మ అంటే నీకు తెలుసు? యేసుకృష్ణ బాప్తిజం నీ కుటుంబానికి నీ మొహాన్ని తెలియలా. కొంతమందికి, అందరికి కాదు, మన సంఘం గురించి కాదు నేను చెప్పేది. ఏం తింటారు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటి గురించి అనవసరంగా, అన్నెసరిగా మీరు ఆలోచించవద్దు. ఏ రోజుకి ఏం కావాలో తండ్రికి తెలుసు. ఏ రోజు నీకు ఎంత ఇవ్వాలో తండ్రికి తెలుసు. నీకు ఎన్ని వస్త్రాలు కావాలో, నీకు ఎంత ధనం కావాలో, నీ బిడ్డల ఫీజులు ఎంతో, అసలు అంత అధికారమే నీకు ఇస్తుంటే దేవుడు. తనను తాను నీకు ఇచ్చుకుంటుంటే రాసుకో బ్లాంక్ చెక్ మీద, నీ అవసరతలు ఏంటో. మీ ఆ మహిమైశ్వరం, నా మహిమైశ్వరంలో మీ ప్రతి అవసరము ప్రపంచ వధువుకు తీర్చబడుతుంది. వధువు ఎందుకు దిగులుపడాలా, వధువు ఎందుకు ఆలోచించాలా? నాకు ఆరోగ్యం లేదు, నాకు మందులు డబ్బులు లేవు, నాకు షుగర్ పెరిగింది, నాకు షుగర్ పెరిగింది, నాకు బీపీ పెరిగింది, నాకు కామం పెరిగింది, నాకు వయాగ్ర కావాలా? ఏం కావాలి నీకు? వాక్యం వద్దా? నా దగ్గరికి రండిరా బాబు, నా భోజనం పెడతానంటే అక్కడక్కడక్కడికి భోజనాలు అందరికీ వెళ్తున్నారు. ఆదివారమే భోజనాలు, ఆదివారమే తద్దినాలు, ఆదివారమే, ఆదివారమే, బుధవారమే. ఎడి వచ్చారు వీళ్ళంతా? బుద్ధి లేని కన్యకలారా, వీళ్ళకి ప్రహరీ కట్టాలంట, వీళ్ళకి గోడలు బోరింగ్ పెట్టాలంట, బోరింగ్ పెట్టి బాత్రూంలోకి వెళ్తారంట. వెళ్ళండి, ముందు చర్చికి రండిరా బాబు. నేను విమర్శిస్తున్నా అనుకోబాకండి దయచేసి. ఏది ఒకళ్ళకొకళ్ళకి ఐక్యత? ఏది కలగొలుపుతానం? ఏది ఏది నాగం? ఏది ఏది అరుణం? ఏది ఏది వెంకట్రామ్? ఏది నన్ను అడుగుతారు? ఏందండి, మిమ్మల్ని అడుగుతున్నాను సార్. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన కాక. అమ్మా చూడండి, మీకు తెలియని ఆహారము నాకున్నది. దేవుని ఆహారం దగ్గరికి రావాలి. ఏడన్నా గుళ్ళల్లో ప్రసాదం పెడుతున్నా అంటే అనుకుంటా పోతారు జనాలు, ఎందుకంటే దేవుని ప్రసాదం. మరి వాక్యం ఏంటి? వర్రమమ్మా నేను, ప్రసాదానమ్మా, దిగొచ్చానమ్మా, నన్ను తిను, జీవజలములు నీకు ఇస్తా, తాగో, జీవాన్ని నేనే తిను నన్ను. అలేలే, హాస్పిటల్కి వెళ్ళి లక్షలు లక్షలు మనం ఎందుకు ఖర్చు పెట్టాలండి? నాన్ సెన్స్. మన దేవుడు చేతగాని దేవుడా? గిలాదులో గుగ్గిలం లేదా? నా ప్రజలకు స్వస్థత ఎందుకు రావట్లేదు? ఈ విధంగా మానుకొని చర్చిలు మానుకొని తిరిగితే నీకు దయ్యాలు పట్టక దేవుళ్ళు పడతారా? బెండకాయలు చచ్చి మానుకోవటమే, దొండకాయలు చచ్చి మానుకోవటమే, ఎవడని ఇరుగు పొరుగోడు ఈహిహి అని నవ్వితే వాడికి ఈళ్ళే విసిటీ ఇచ్చి ఈహిహి అని వాడు మొహంలో పెట్టి, వాడెవడు నువ్వెవడివి? విశ్వాసకి అవిశ్వాసత పొత్తు ఏంది ఆదివారం పూట? ఏందమ్మా మీ పొత్తు? మీకు తెలియని ఆహారం. అందరూ చెప్పండి, విమోచన పుస్తకం, విమోచకుడు, హక్కుపత్రం, జీవవృక్షం, ఇవన్నీ ఒకటే పదాలు. ఆ హక్కుపత్రమే, ఆ జీవవృక్షమే 1963 6,000 సంవత్సరాల తర్వాత అది భూమి మీదకి దిగొచ్చినది. సంజీవిని అనే చెట్టు తెలుసా మీకు? సంజీవిని అనే చెట్టు తెలుసా అందులో మీకు? సంజీవిని చెట్టు పండ్ల గారు మీకు తెలుసా? సంజీవిని చెట్టు అంటే పూర్వకాలం బలి చెప్పుకునేవాళ్ళు. చాలా హాస్పిటల్స్ పేరు కూడా సంజీవిని అని పెట్టినాడు. అది తింటే చాలా కాలం బతుకుతారంట. రాముడు సీత కథ చెప్తున్నప్పుడు ఆంజనేయుడు పోయి ఆ కోతుడిని పోయి, అదే ఆంజనేయులు గారిని పోయి, నువ్వు చెట్టు తెసరా పోరా అంటే వాడు చెట్టుతో సహా కొండ కూడా తెచ్చిండంట. వాడు అంత తెలియగలడు. మంచోళ్ళే, వీళ్ళంతా చరిత్రలు బాగానే ఉన్నాయి, నీకు కాదంట్లా. సంజీవిని అంటే ఇప్పుడు చెట్టు కాదు, సంజీవిని కాదు, దాన్ని తలదన్నే జీవ వృక్షం. అమ్మ చెప్పండి, లక్ష్మ గారు చెప్పండి, జీవ వృక్షం. అమ్మ పిచ్చమ్మ గారు, అమ్మ మీరు చెప్పు. బాలమ్మ, జీవవృక్షం తిని షుగర్ తగ్గిద్ది? షుగర్ తగ్గాలంటే ఇప్పుడు ఏదో చెట్టు తింటున్నారు, దాని పేరు ఎందుకు గుర్తురాట్లా? అందరు తెగ తింటున్నారు దాన్ని పెంచుకొని వెళ్ళ ముందు. ఏంటిది అది?
షుగర్ తగ్గాలంటే ఇప్పుడు చెట్టు తింటున్నారండి, తెగ తింటున్నారు, గేదలా పోయి. గొర్రెలు ఏం చేస్తాయంటే పోతా పోతా ఉంటే షుగర్ తగ్గిద్దరు అనగానే ఆ ఆకు మీద పడి తింటా ఉంటాయి. ఆకు అందరు పెంచుకుంటున్నారు ఇప్పుడు. మనకేం తెలుసు, మనకి ఆకుల పేరు తెలియదు, చెట్టు పేరు తెలియదు. నాకు ఒక చెట్టు పేరు తెలుసు, ఒక ఆకే తెలుసు. ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు అంటే ఆ చెట్టు తెలుసు, యేసు ప్రభు తెలుసు నాకు. నాకు ఏం తెలియదండి ఆయుర్వేదం. ఆకు తింటే బాగొస్తుంది, ఈ ఆకు తింటే బాగొస్తుంది, అది తింటే. అసలు తినాల్సింది తినవో, జీవవృక్షాన్ని తినవో. జీవవృక్షాన్ని తినటానికి ఈరోజు చాలామంది మన చర్చికి వచ్చారు. అందరూ ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోండి, చాలా ఫుల్ అయిపోయింది మన చర్చి ఈరోజు. జీవవృక్షమే జీవవృక్షం. మా జీవవృక్షం కావాలా, మీకేం వృక్షం కావాలా? హల్లెలూయా. యేసుప్రభు జీవవృక్షముగా మారి బావి దగ్గర కూర్చొని ఆమెకు తన ఆహారాన్ని ఇస్తున్నాడు. నా జీవజలము తాగు, నా ఆహారాన్ని తిను. హల్లెలూయా. మీరు ఆకు వాడరు, మీరు ఫలమునిస్తారు తగిన కాలంలో. మీరు తప్పిపోరు. కాలవల, నీటి కాలవలంటే ఏడు ముద్రల బోధ. నీటి కాలవల ఓరను నాటబడిన వారై కాలమందు ఫలిస్తారు, కరుణలో కూడా ఫలిస్తారు. అద్భుతంగా మీ కుటుంబ పోషణ ఉంటుంది. ఏమాన్, అసలు మీరెవరో తెలుసా? దేవుని కుమార్తెల కుమారుడు. నువ్వెవరో తెలుసా? దేవుని భార్యవి. నువ్వెవరో తెలుసా? గొర్రె పిల్ల యొక్క కుమారుడు, కుమార్తెవి. యు ఆర్ ద వైఫ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. యేసుక్రీస్తు యొక్క వారసురాలు అండి నువ్వు. నువ్వు చచ్చిమానేటువంటి ఆదివారం. హౌ ఫులిష్. నువ్వు ఎంత బుద్ధి లేని కానికవి. ఆడిపోయింది, ఆడిపోయాడు. అదమ్మా నువ్వు ఎక్కడా? ఆదివారం చెట్లు సాటున దాక్కున్నా సార్. ఏ చెట్లు రయ్యి, ఏ ఆకులు రయ్యి. జీవవృక్షమైన నా దగ్గరికి, నా చాటుకు రాకుండా, మహోన్నతుడైన నా చాటుకు రాకుండా ఎక్కడ చచ్చావు రాదామ? మహోన్నతుడి చాటున ఆదివారమున నివసించువాడే ధన్యురాలు. బెండకాయల చాటున, తొండకాయల చాటున, బంధువుల చాటున సిగ్గు, శరము, నీతి, నిజాయితీ, నెత్తు రుసియం ఉంటే నిజంగా మహోన్నతుని చాటుకు వస్తారు మీరు. ప్రపంచం పరిస్థితి అయిపోయిందండి. ఇంకా మనం బుద్ధి తెచ్చుకోవాలి. తప్పిపోయిన కొడుక్కి అన్నీ పోయినాయి, బుద్ధి తెచ్చుకున్నాడు. ఆరోగ్యం పోయింది, పేగులు, డొక్కలు లోపల పోయినాయి, మొహం అంతా అంటున్నాడు. కరోనా వచ్చి కనుక ఆస్తమా పేషెంట్లు కనుక ఇప్పుడు అంతా సీసాలు సీసాలు ఎక్కిస్తున్నారు. ఏంటి సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్. ఎందుకంటే జీవవాయువు వద్దంట నీకు. పచ్చగా ఉంది చెట్టు. ఇందాక చెట్టు కొమ్మ తీసి ఫోటో తీద్దామనిపించింది. చెట్టు కొమ్మ కూడా తీసా, ఫోటో తీయడానికి ఎవరు లేరు. సర్లే అని ఆడ పడేసి వచ్చా. అందుకే చెప్పులు అక్కడ జీవం. యేసుప్రభు జీవాన్ని వద్దని, యేసుప్రభు జీవవాయువుని వద్దని ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు పెట్టించుకోవాలి హాస్పిటల్కి వెళ్ళి? బాలసుబ్రహ్మణ్యానికి పెట్టాడు, బతికాడు వాడు. వాడు బతికాడా? ఈరోజు నువ్వెందుకు బతికున్నావు? నీకెందుకు సిలిండర్ పెట్టలేదు? నువ్వు ఏడు ముద్దల పుస్తకం చదువుతావని, నువ్వు జీవవృక్షం తింటావని. జీవవృక్షం తింటే, జీవవృక్షం తింటే నీకు సిలిండర్ అవసరంలా. సిలిండర్ కావాలంటే చచ్చిమానుకోండి, సిలిండర్ పెడతారు మీకు కూడా ఇళ్ళల్లో వాళ్ళు తీసుకెళ్ళి. ఎత్తో సిలిండర్ పెట్టు, మాస్క్. ఏ మాస్క్ లేకుండా హాయిగా ఉన్నాం ఇప్పుడు చర్చిలో. స్తోత్రం చెప్పండి. బయటికి వెళ్తే మళ్ళీ మాస్కులు పెట్టుకోవాలి, మాయదారు లోహం. పరిశుద్ధులకి మాస్కులు అవసరంలా. అంటే నేను దేవుని మందిరం సంగతి చెప్తున్నా. మహోన్నతుని చాటుకు రండి, సర్వశక్తుని నీడకు రండి. విశ్రమించే విమోచన స్థలం ఇది. ఇది విశ్రమ స్థలము. బోయాజు పాదాల దగ్గరికి రండి. బోయాజు పాదాల దగ్గరికి వస్తే ఆహారం దొరికింది రూతికి. ఆరు కొలతలు, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడవది వివాహం సరిపోయా. జీవవృక్షం వచ్చేసింది రూత్ దగ్గరికి. యోసేపు దగ్గరికి జీవవృక్షం వచ్చేసింది. సంసోన్ దగ్గర జీవవృక్షం వచ్చేసింది. పేతురు చెరసాల్లో ఉంటే జీవవృక్షం అక్కడికి వచ్చింది, దేవత రూపంలో వచ్చింది. అందరు చెప్పండి, ఈరోజు మన వాక్యం అంశం పేరు జీవవృక్షం, విమోచన పుస్తకం. ఏమా తింటారా? డ్రై ఫ్రూట్స్ తింటారా? విటమిన్స్ ఫుడ్ తింటారా? ఒక అబ్బాయి అడుగుతున్నాడు, మీకు విటమినైజ్డ్ ఆహారం కావాలంటే మా దగ్గర ప్యాకింగ్ ఉంది, వద్దు. నోని కావాలా మీకు? వద్దు.
రకరకాలైన ఆడవాళ్ళకేమో అందాన్ని గురించి ఏదైనా ఇవ్వండి, పేడ కూడా పూసుకుంటారు. మగోడికేమో శక్తి వస్తుందంటే చాలు, వాడు పెంట తినమన్నది అంటాడు. మగోడికేమో శక్తి కావాలా, ఆడదానికి ఏమో అందం కావాలా. ఎవడి పిచ్చోడి, అందాన్ని గురించి నువ్వు ఎంత మార్కెట్ చేసి సూపర్గా సేల్స్ అవుతాయి, ప్రొడక్ట్స్ అన్నీ సేల్స్ అవుతాయి. అందము సంతూర్ 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 అని జీవవృక్షం 50 ఏళ్ళ అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయిలా చూపిస్తారు, మమ్మీ అనుకుంటా వస్తుంది. ఏంటంటే పసుపు చందన గుణాల కలయిక 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 సంతూర్. ఏమి నీ కలయిక రా నాయన, జీవవృక్షంతో కలివు. అందరు చెప్పండమ్మా, ద్రాక్ష అవ్వలేను నేను, తీగలు నేను. యేసుప్రభు ఏమో ద్రాక్ష చెట్టు, మనమేమో ఆయన పోయి హత్తుకోవాలా, ఆయన పోయి హత్తుకోవాలా. ఆదివారం ఎవరిని హత్తుకుంటావు నువ్వు పోయి, ఏం పనులు హత్తుకుంటావు అమ్మా? మార్తా జీవవృక్షం దగ్గర కూర్చొని తిను, నేను జీవవృక్షం ఇంటికి వచ్చా, నీ బొబ్బేవుడికి కావాలా? ఆమెమో మటన్ ఫ్రై చెప్తుంది, యేసుప్రభు వచ్చిండు మా ఇంటికి, ఈయనేమో 7 ముద్దలు బోధిస్తున్నాడు, ఏమేమో గంటలు తిప్పుతుంది, చెమటలు గారుతుంది, ఏ మరియా ఏంటి నువ్వు రావించే అంటుంది. కూసేగాడిద నా మేసేగాడిదను అది ఏదో చేసినట్టుగా, అమ్మా మరియా ఉత్తమమైన జీవవృక్షపు బోధన ఎందుకున్నది? హల్లెలూయా, ఇది ఈమె యొద్ద నుంచి తీసివేయబడదు. జీవవృక్షము అవ్వ ఆదాం దగ్గర నుంచి తీసివేయబడింది. అవ్వ ఆదాము వాక్యం నుంచి తప్పిపోయారు, జీవవృక్షాన్ని పోగొట్టుకున్నారు. 7వ సంఘకాలంలో 7 ముద్రల బోధలో రూపములో 1963లో ఇది జీవవృక్షం వచ్చింది. డోర్లు వేసుకొని తినండి, జీవవృక్షము తినండి. జీవవృక్షం అంటే జీవము. హల్లెలూయా. 1963లో విమోచన ప్రణాళిక మొత్తం విశ్వ ప్రణాళికను దేవుడు మన ముందు పరిచాడు. తినండి మీ ఇష్టం, ఇచ్చేసాడు ఆహార పదార్థాలు తినండి, 7 ముద్రలు తినండి, 1206 వర్తమానాలు తినండి, 7వ వర్తమానం తినండి, జీవించండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ శరీరంలో చచ్చిపోయినా రేపు మరొక శరీరం ఉన్నది, అక్కడ యుగ యుగాలు మీరు బ్రతకబోతున్నారు. జీవవృక్షం వచ్చి మనతో మాట్లాడుతుంటే మంచి చెడులు తెలియజేసే వృక్షం మనకి ఎందుకండి? విమోచన పుస్తకమే మన దగ్గరికి వచ్చింది, ఆ పుస్తకంలో మన పేరుంది, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరుంది. హల్లెలూయా. ఆయన చిన్న పుస్తకముగా ఓ బలిష్ఠుడైన దూతగా ఆయన చేతిలో చిన్న పుస్తకము వధువు పేర్లను తీసుకొని వచ్చాడు. ఆ జీవవృక్షము ఎవరు తినాలో ఆ పేర్లు ఆ పుస్తకంలో తీసుకొని చదవండి. ప్రకటన గ్రంథం మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఎంత కృపణి మిస్ అవుతున్నారు మీరు, రాకడను మిస్ అవుతున్నారు, భోజనాన్ని మిస్ అవుతున్నారు, ఎత్తబడుటను మిస్ అవుతున్నారు. పొదుగులు ముసుగేసుకోకూడదు, స్త్రీ బోధించకూడదు, అపోస్తుల బోధ, యేసుకృష్ణాల బాప్తిజం, ప్రభురాత్రి తీసుకొని భోజనం, అలంకారాలు వేసుకోకూడదు. చెప్పిన పాఠాలు ఎన్ని రోజులు చెప్పుకుంటారు సార్ మీరు? ఎంటైమ్ మెసేజ్ పాస్టర్లు, చివరి కాల వర్తమానికులు, వీడికి నోరు తెలిస్తే అపోదుల బోధ. ఇంకా భవిష్యత్ దూత వర్తమానం చెప్పడం చేత కాదు, మెలికిసేదే క్రమం చెప్పడం చేత కాదు, రెండవ రాకడ గురించి చెప్పడం చేత కాదు, మృతుల పునరుద్ధానం గురించి చెప్పడం చేత కాదు, ఆర్పాటం ప్రధాన దూత శబ్దం దేవుని బోర శబ్దం గురించి చెప్పడం చేత కాదు. చెప్పేవాళ్ళేమో వాడు ఎత్తబాటులోకి వెళ్ళాడు, వీడు తప్పిపోయాడు, ఎవటరా తప్పిపోయింది, నువ్వేరా తప్పిపోయింది. 1963లో జరిగిన రెండవ రాకడ చూడని ప్రతి గుడ్డోడు తప్పిపోయినోడే గుడ్డోడు, వాడు గుడ్డోడు. హల్లెలూయా. వాడు గుడ్డోడు, వాడు వధువు కాదు. చదవండి ప్రకటన పుస్తకం 10వ అధ్యాయంలో జీవవృక్షం వస్తుంది. ఆమెన్ ఆమెన్. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకములో నుంచి దిగి వచ్చుట నేను చూచి తిని. టైం ఎంతన్నా? ఆయన ఏం ధరించుకున్నాడమ్మా? మేఘము ధరించుకొనిను. హల్లెలూయా. ఆయన శిరస్సు మీద వర్షధనుసు ఉండెను, అంద మేఘధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అమ్మా, ఇదంతా కూడా 7వ సంఘకాలంలో దేవుని యొక్క రాకడ 7వ జాములో జరిగింది. మీరు కనుక 258వ పేరా చూసినట్టయితే 7వ జాములో వస్తున్నాడు. హల్లెలూయా. అర్ధరాత్రి వేళే 7వ జాము అర్ధరాత్రి కేక. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేసాడని విలియం మ్యారన్ బ్రన్నాము ఆయన కేక, అర్ధరాత్రి కేక ఆయన బోధించాడు. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేసాడు 1963లో. జీవవృక్షాలు తీసుకొని వచ్చాడు, చిన్న పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు, వధువు ఎవరు తినాలో వాళ్ళ పేర్లు కూడా రిటెన్. హల్లెలూయా. వాళ్ళ పేర్లు కూడా రాసుకొని వచ్చాడు. బ్యాక్ టు ద వర్డ్. కాబట్టి
తిరిగి వాక్యం దగ్గరికి రండి. ఈరోజున ఎంత కృపండి, జీవవృక్షం ఏదైనా వనంలో మిస్ అయింది మనకు దొరికింది. ఏదైనా వనములో ముసుకువేయబడిన దేవుడు ఇప్పుడు మన ముందు, ఓ బలవంతుడు దేవుడు మన ముందు ప్రత్యక్షమైన అన్వెయిలింగ్ గాడ్, ఆ మన ముందు ఆయన ముసుగు తీయబడ్డాడు, జీవవృక్షానికి ముసుకేసాడు. ఏదైనా వనం క్లోజ్ అయింది, ఇప్పుడు 6,000 సంవత్సరం తర్వాత ఏదైనా వనం ఓపెన్ అయింది. ఏదైనా వనం అంటే నిజంగా ఏదైనా వనమే ఉంది అప్పట్లో. ఇప్పుడు మన ఏదైనా వనం ప్రభువైన యేసుక్రీస్తు, ఇప్పుడు మన జీవవృక్షం ప్రభువైన యేసుక్రీస్తు, ఇప్పుడు మన జీవాహారం ప్రభువైన యేసుక్రీస్తు, ఇప్పుడు మన పరలోకం అన్న ప్రభువైన యేసుక్రీస్తు. ఇవన్నీ కూడా సాదృశ్యాలే, గుర్తుల రూపంలో ఉంది ప్రకటన గ్రంథం అంతా. అంతేనా, ప్రకటన గ్రంథం అంటే మూసివేయబడిన గ్రంథం, తెరవబడినది. ప్రత్యక్షత గ్రంథం మూసివేయబడిన గ్రంథం, తెరవబడినది. హల్లెలూయా. ఈ తెరిచినది 7వ దూత. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం అంటే ప్రత్యక్షతల పుస్తకం. ఎంత కృపండి, 6,000 సంవత్సరాల తర్వాత జీవవృక్షం వచ్చింది. తినరా, ఈట్ మై బ్రెడ్ అండ్ డ్రింక్ మై బ్లడ్, ఈట్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్ మై బ్లడ్, నా శరీరం తిని నా రక్తాన్ని తాగండి. అంటే ఇది టోటల్గా నన్ను తినండి, మీకు తెలియని ఆహారం ఉందంటున్నాడు సమరయ స్త్రీ దగ్గర. మళ్ళీ ప్రకటన పుస్తకం 3:20లో నేను మీరిద్దరం కలిసి భోజనం చేద్దాం అంటున్నాడు. మెల్కీసెదెక్గా వచ్చాడు, షలేము రాజుగా వచ్చాడు, పోరాటం అయిపోయింది భోజనానికి. ఓ, ఆయనే తన యొక్క రొట్టెను తన యొక్క ద్రాక్షరసము కలిపి అబ్రహాం దగ్గరికి 14వ అధ్యాయంలో తెస్తున్నాడు. ఆమెను అంటారమ్మా. 18వ అధ్యాయంలో నేరుగా ఆయనే వచ్చి భోజనం చేశాడు. ఈ రోజున జీవవృక్షము 1963లో తిరిగి భూమి మీదకి వచ్చి, ఓ నన్ను నేను మీకు ఇచ్చుకుంటున్నాను, అదృశ్యమైన వధువు వరుడి యొక్క కలయిక జరుగుతున్నది, నువ్వు ఇంకా పాత పులిసిన పిండినే తింటానంటే ఈ కాలము యొక్క బోధ ఉన్నది, ఈ గడియకు భోజనం ఉన్నది, జీవవృక్షం ఉన్నది, తెరవబడిన పుస్తకం ఉన్నది, విమోచన పుస్తకం ఉన్నది, విమోచన పుస్తకంలో నీ పేరు ఉన్నది, నీకు హక్కు ఉన్నది, నువ్వు తింటానికే పుట్టావు 1963లో జరిగిన బయలుపాటును. ఆమెన్ చెప్తారా. తింటమన్నా వింటమన్నా ఒకటే అంటున్నాడు ఈ కాలపు ప్రవక్త. కాబట్టి ఈరోజున మన అంశము విమోచన పుస్తకము, విశ్వ ప్రణాళిక, విమోచన ప్రణాళిక లేదా జీవవృక్షము. 6,000 సంవత్సరాల క్రితము క్లోజ్ చేయబడిన జీవవృక్షము, 6,000 సంవత్సరాల క్రితము బంధించబడిన జీవవృక్షము, 6,000 సంవత్సరాల క్రితము హక్కు లేకుండా చేయబడిన జీవవృక్షము, అవాదం పోగొట్టుకున్న హక్కుపత్రము తిరిగి మనకి 7వ సంఘకాలంలో 7వ జాములో ఆ 7 ముద్రల బయలుపాటుకు కలిగిన అదే జీవవృక్షము తిరిగి మన మధ్యకు వచ్చినది. నేను మీ వద్దకు వచ్చాను, నేను లోకానికి తలుపు వేసేసాను, నేనే బయటికి వచ్చాను, మీకు తలుపు తెరవబడినది, మీరు ఆ భోజనంలోనికి రాగలరు. అదే బలిష్ఠుడైన దూత వర్తమానము. ఆమెన్ చెప్తారా. ఈరోజు బుద్ధి లేని కన్యకలకి విందు లేదు, పెళ్లి వస్త్రం లేని వారికి విందు లేదు, గొర్రెపిల్ల భార్య కాని వారికి విందు లేదు. ఈరోజున 7 స్క్వేర్ ఫీస్ట్ ఎవరికై అంటే దేవుని కృపలో ఉన్న వాళ్ళకే. 7 ఇంతల ఆహారం ఇది, ఇది సొలొమోను ఆహారపు పదార్థాలు, ఇది కొవ్వును ద్రాక్ష రసమును కలిగిన ఆహార పదార్థాలు. ఈ మెను ఎవరికి, ఇది ఎవరికై అంటే గోషెను వెలుగులో ఉన్న వాళ్ళకి. నువ్వు గోషెన్లో ఉన్నావా, నువ్వు వెలుగులో ఉన్నావా, ఈ కాలపు గడియ వర్తమానంలో ఉన్నావా, బలిష్ఠుడైన దూత వర్తమానంలోకి వచ్చావా, సాయంకాలపు వెలుగును నమ్మావా? ఓ దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పోగొట్టుకున్న హక్కు పత్రము, పోగొట్టుకున్న అధికారము తిరిగి ఈ కాలపు వధువుకి ఇవ్వటానికి ఆయనే జీవవృక్షముగా భూమి మీదకి దిగి వచ్చాడు, ఆయనే జీవవృక్షముగా 7 ముద్రల రూపంలో నీకు బయలుపాటయ్యాడు. ఇప్పుడు నువ్వు 7 ముద్రల వర్తమానమును వింటున్నావు, ఆ కోడ్స్ చదువుతున్నావు, ఆ కోడ్స్ను పోస్ట్ చేస్తున్నావు, ఆ కోడ్స్ను నెమరు వేసుకుంటున్నావు, వాటిని ధ్యానం చేస్తున్నావు. 50 అంటున్నావు, 250 అంటున్నావు, 30 అంటున్నావు, 20 అంటున్నావు, 42 అంటున్నావు. ఓ 7వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, మొదటి ముద్ర, ఇవన్నీ నువ్వు చెప్పగలుగుతున్నావంటే ఈ రోజున జీవవృక్షము నీలో ఉన్నది. జీవవృక్షములోని ఫలాలు నువ్వు తింటున్నావు కాబట్టి ఆ ఫలాలే నీ బోధగా ఉన్నాయి. ఇంకా మేము అపోస్తుల బోధనే ప్రకటిస్తాము,
24 గంటలు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మ ప్రకటిస్తాము, 24 గంటలు మేము ప్రభు రాత్రి భోజనం గురించి మాట్లాడతాము, 24 గంటలు మేము ముసుగు గురించి మాట్లాడతాము. అవన్నీ నిజము, అవన్నీ సంఘము చెయ్యాలా, అవన్నీ ఉన్నాయి. కానీ ఈ కాలానికి పరిపూర్ణమైన జీవవృక్షం మన యొద్దకు వచ్చినది. ఇవన్నీ జీవవృక్షంలో భాగములే. అసలైనది, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది. మీరు పరిసయ్యుల పురిసిన పిండిని తినబాకండి. ఇప్పుడు విమోచన వచ్చేసింది, ఇప్పుడు జీవవృక్షం వచ్చేసింది. విమోచన పుస్తకమే జీవవృక్షము. విమోచన పుస్తకము ఎప్పుడు వస్తుంది, విమోచన ఎప్పుడు పూర్తవుతుంది, విశ్వ ప్రణాళిక ఎప్పుడు పూర్తవుతుంది అంటే 7 సంఘకాలాల తర్వాత. ఇంకక్కడ రక్తము బలిపీఠము అనేద లేదు. హల్లెలూయా. తీర్పు సింహాసనముగా మారింది. అమ్మా, కరుణా సింహాసనం ఏ సింహాసనంగా మారింది? తీర్పు సింహాసనంగా మారింది. 7 సంఘకాలాలు అప్పుడు విజ్ఞాపన ఉంది, తండ్రి వారు తెలుసో తెలియక తప్పు చేస్తున్నారని మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన ఎప్పుడు దాకా చేశాడు? 1963 దాకే విజ్ఞాపన. 1963లో విజ్ఞాపన సీట్ అంటే మెర్సీ సీట్, కరుణాపీఠాన్ని విడిచిపెట్టి దేవుడు తన యొక్క సింహాసనం మీదకి వచ్చాడు. తండ్రి సింహాసనం మీద నుంచి తన సింహాసనం మీదకి వచ్చి ఇప్పుడు గొర్రె పిల్ల, హీ బికేమ్ లయన్. ఇప్పుడు ఆయన సింహముగా మారాడు. ఇంకా తీర్పులే. హల్లెలూయా. జీవవృక్షమే సింహముగా మారినది. ఇది ఎవరికి తినిపించాలో వాళ్ళ తినిపించాలా, ఇది ఎవరిని ఖండించాలో వాడిని ఖండించాలా. ఆమెన్, 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 ఆమెన్. జీవవృక్షం ఎప్పుడు మనకి ప్రసాదించబడిందంటే ఆఫ్టర్ క్లోజింగ్ విజ్ఞాపన, ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన క్లోజ్ అయిన తర్వాత ఆయన తీర్పు సింహాసనముగా తన పరిచర్యను మార్చేసేసాడు. అందుకనే బలిష్ఠుడైన దూతగా తీర్పును ఒకవైపుకు లోకాన్ని తీసుకొస్తున్నాడు, ఒకవైపుకేమో వధువుకు ఆహారాన్ని తీసుకొస్తున్నాడు. ఎవరికి భోజనం, ఎవరికి తీర్పులు? అమ్మా, నేడు అర్థమైందా? నిజ స్వరూపం అర్థమైందా? గోషేనులో ఎవరికి భోజనం, ఎవరికి తీర్పులు? ఐగుప్తులో వాళ్ళందరు తొలిచూలు సంతానం కరోనా వచ్చి చచ్చిపోతున్నారు. ఐగుప్తులో వాళ్ళందరికేమో మరణం, గోషేనులో వాళ్ళందరికేమో భోజనం. 1963 తర్వాత తీర్పులన్నేమో ప్రపంచానికి, భోజనము 7 ముద్రల భోజనం, జీవవృక్షం యొక్క ఫలాలు తింటమేమో వధువుకి. నేడు అర్థమైతే నిజస్వరూపం అర్థమవుతుంది. తప్పిపోయినోడికేమో పందుల పొట్టు, తిరిగి వచ్చినోడికేమో కొవ్విన పశువుతో మాంసం. జీవవృక్షం నీ దగ్గరే ఉంది. 6000 సంవత్సరాల తర్వాత జీవవృక్షానికి మరలా తినటానికి మార్గమును తెరిచినదే 7వ దూత. మార్గం తెరవబడింది 7వ దూతరా తెరుచుకున్నదే 7 ముద్రలు జీవవృక్షం. జీవవృక్షం తన 7 ముద్రలు తెరుచుకున్నది. ఆమేన్. విమోచకుడు తన 7 ముద్రలు తెరిచాడు. విమోచకుడు 7 గాయాల నుంచి తన వధువును బయటికి తీశాడు. కల్వరిలో ఆ రోజున విజయోత్సవం జరిగినది. ఈరోజున వధువు బయటికి తీయబడినది. ఇది వధువు ఆహారము, ఇది పక్షిరాజు ఆహారము, �ది పక్షిరాజు మన్నా, ఇది తాజా మన్నా. ఇది 1963లో ఒక ప్రత్యేకమైన తరగతి ప్రజలకు ఇవ్వబడినది. మీకు వద్దా ఈ ఆహారం? హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక. అందరూ చెప్పండి, విమోచన పుస్తకము, విమోచన ప్రణాళిక, హక్కు పత్రము, జీవవృక్షము. ఏ అయినా కానీ అన్నీ ఒకటే. హక్కుపత్రమే జీవవృక్షం. జీవవృక్షానికే హక్కుపత్రం. జీవవృక్షానికి హక్కుపత్రం పోగొట్టుకున్నారు ఆదామవ్వ. 6000 సంవత్సరాల తర్వాత తిరిగి మనకు హక్కు వచ్చింది. హక్కుల కాలంలో ప్రపంచ దేశాలు కోరుకునే హక్కులు వేరు, స్త్రీలు కోరుకునే హక్కులు వేరు. ఓ లవోదికీయ సంఘకాలంలో, హక్కుల కాలంలో మనకు అసలైన బర్త్ రైట్, మనకు అసలైన ఓ ఒక అధికారపు పత్రము దేవుడు వధువుకు తీసుకొని వచ్చాడు. అదే చిన్న పుస్తకము, టైటిల్ డీడ్ తిరిగి వచ్చినది. ఎందుకంటే ఆ టైటిల్ డీడ్ దేనికై అంటే హక్కు జీవవృక్షంలో ఫలాలు తింటానికి, బలిష్ఠుడైన దూత వర్తమానం తింటానికి, ఓ 7 ముద్రల బోధ తింటానికి. ఏమేన్, 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 ఏమేన్. హల్లెలూయా. తలరాయి వచ్చి ముండెని కరుసుకుంది, పిరమిడ్కి తలరాయి వచ్చి అతికింది 1963లో. ఇప్పుడు వధువు వరుడు ఒకటైపోయి లోపల గదిలో వాళ్ళు భోజనం చేస్తున్నారు. నేను మీకు తలుపు తెరిచాను, నీవు నేను భోజనం చేద్దాము. జీవవృక్షం 1963లో తలరాయిగా దిగి వచ్చి నిన్ను పిలుస్తున్నది 7 ముద్రల రూపంలో. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. చెప్పండి, మందరూ చెప్పండి, టైటిల్ డీడ్, లైఫ్ ట్రీ,
హక్కుపత్రమన్నా జీవవృక్షమన్నా విమోచన పుస్తకమన్నా గొర్రెపిల్ల జీవగ్రంథమన్నా అన్నీ ఒకటియే. ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న. మరి ఎందుకని మనం ఏడవ దూతను నమ్మాలి? ఏడవ దూత లేకపోతే నీకు జీవవృక్షం అంటే తెలియదు, గొర్రెపిల్ల జీవగ్రంథం అంటే తెలియదు, నీకు సాయంకాలపు వెలుగంటే తెలియదు. ఎందుకంటే ఏడవ దూత పలుకు దినములలోని ఇవన్నీ కూడా బయలుపరచబడుతున్నాయి. ఆమేన్ చెప్తారా? సంపూర్ణమైన జీవము, 6,000 సంవత్సరాల తర్వాత సంపూర్ణమైన పరిపూర్ణమైన జీవము భూమి మీదకి వచ్చింది. అది ఏ ఏడు ముద్రల దేవుని యొక్క రచన. విశ్వ ప్రణాళిక గడిచిన సంవత్సరాలలో లూసిఫరు ఏ బోధలో వాడు ప్రపంచ దేశాలను మోసం చేశాడు? నికోలైతుల బోధ రూపంలో, యజుబేలు బోధ రూపంలో, బిలాము బోధ రూపంలో, నల్లటి గుర్రం, ఎర్రటి గుర్రం, పాండురవర్ణ గుర్రం, నలుపు గుర్రం, ఏమిటి అవి? రాజకీయమేంటి? మోసమేంటి? మరణమేంటి? వ్యాపారమేంది? ఏ విధంగా సంఘాన్ని మరణపాలు చేస్తున్నాడు? వ్యాపారం చేస్తున్నాడు? రాజకీయం చేస్తున్నాడు? మతం మోసం చేస్తున్నాడు? భక్తి మోసం చేస్తున్నాడు? ఇవన్నీ ముద్రలను విప్పుకొని జీవవృక్షము తాజాగా మారి అది మన కోసం ఇప్పుడు భోజన పదార్థాలుగా ఉన్నప్పుడు ఓ ఈ బయలుపాటును ఏ విధంగా దేవుడు మనకిస్తా అంటే త్రూ ద సెవెంత్ ఏంజెల్. ఆమేన్ చెప్తారా? అందుకని చూడండి, భూమి మీద ఏడవ దూత ఉన్నప్పుడే ఏడు ముద్రలు విప్పబడాలి. భూమి మీద ఏడవ దూత ఉన్నప్పుడే బలిష్టమైన దూత దేవుని రాకడ జరగాలి. భూమి మీద ఏడవ దూత ఉన్నప్పుడే ఈ యొక్క బయలుపాటు విశ్వ ప్రణాళిక అంతా కూడా పూర్తి అవ్వాలి. ఎందుకు మరి ఏడవ దూత నమ్మాలి? ఎవరు ఏడవ దూత? కుడి చేతిలో ఏడవ నక్షత్రం ఎవరు? ఆయన విలియం మ్యారన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. పిచ్చి సంఘశాఖలోడు వాడు, జాన్ వెస్లీ అంటే రాజమండ్రి రోడ్డు, వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. వాడికి ఏం తెలుసు? సంఘాన్ని 2,000 మందిని 5,000 మంది చేస్తే నువ్వు పాస్టర్ వారా? హల్లెలూయా. బైబిల్లో కనీసం ఓనమాల వాళ్ళు వెళ్ళినోడు కూడా మీడియాలో విలియం మ్యారన్ బ్రెన్హామ్ గురించి మాట్లాడేవాడే. హల్లెలూయా. హూ ఇస్ దిస్ విలియం మ్యారన్ బ్రెన్హామ్? ద అవర్ ఆఫ్ ద మెస్సెంజర్, గడియ వర్తమానికుడు. ఎలియాజర్ పరిచర్ చేసినాడు, యోసేపుకు ప్రతిగా ఉన్నవాడు, మోషేకు ప్రతిగా ఉన్నవాడు. ఆల్ మినిస్ట్రీస్ వర్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద సెవెంత్ ఏంజెల్ మినిస్ట్రీ. నీడలు, నిజ స్వరూపాలు, బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా గొప్ప గొప్ప ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అందరి క్యారెక్టర్స్ విలియం మ్యారన్ బ్రెన్హామ్ యొక్క పరిచయలో పరిపూర్ణంగా నెరవేర్పు జరిగినాయి. యోసేపు, ఈ కాలపు యోసేపు విలియం మ్యారన్ బ్రెన్హామ్, ఈ కాలపు మోషే విలియం మ్యారన్ బ్రెన్హామ్, ఈ కాలపు మలాకి, ఈ కాలపు ఓ ఏది మీరు పట్టుకున్నా కానీ ఎందుకు మీరు ఈయనని ఒక ప్రవక్తగా స్వీకరించారు? ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు, అదే జీవవృక్ష ఫలం. నువ్వు ప్రవక్తే, నీకు అర్థం కాలేదు, నీకు నీ కుటుంబానికి ప్రవక్త పుస్తకాలే అర్థం కాలేదు. నువ్వు ప్రవక్త పుస్తకాలు చదవంటే నువ్వెంత నీచుడువి, నువ్వెంత నీచురాలివి. ఎందుకు చదవవు నువ్వు దేవుని పుస్తకాలు? చందమామ పుస్తకాలు చదువుకో, స్వాతి పుస్తకాలు చదువుకో, సాక్షి పేపర్లు చదువుకో. జీవాన్ని తీసుకో, జీవవృక్షాన్ని తిను, జీవవృక్ష ఫలాలు నెమరు వేసుకో. హల్లెలూయా. ఒక పుస్తకం తినవు, ఒక వీడియో వినవు, ఒక దేవుని ఆరాధన అభిషేకం మీద తెలుసుకోవు, నీకెట్టా దేవుని యొక్క అభిషేకం వస్తుంది. ఎందుకు తినాలి ఈ పుస్తకాలని? తిను. ఏసుకల గ్రంథం చూడండి అమ్మ, తిను. నువ్వు తినవయా బాబు, తిని. నువ్వు తిని మాట్లాడు, తింటేనే కదా నువ్వు మాట్లాడతావు. తినకపోతే ఏం మాట్లాడతావు? తింటే చూడండి నేను ఎట్టరుస్తున్నాను. ఉదయం తినొచ్చా? ఎట్టరుస్తున్నా? ఏం తినాలమ్మా? ఈ లోకపాహారమా? ఏడు ముద్రలు తిని మాట్లాడుతున్నా, ఏడు బోరలు తిని మాట్లాడుతున్నా, ఏడు సంఘకాలాలు తిని మాట్లాడుతున్నా. అన్ని రికార్డ్ చేసుకొని, వీడియోలు అన్ని రికార్డ్ చేసి కలెక్షన్ చేసి, అన్ని పీడిఎఫ్లు కలెక్షన్ చేసి తిని మాట్లాడుతున్నా. తినకుండా మాట్లాడటల్లా. వీడు ఎత్తబాటులోకి వెళ్ళాడు, వీడు పడిపోయాడు, రే నేను తిని మాట్లాడుతున్నారా? నిన్నగాక మొన్న వచ్చాడు, ఎప్పుడు వస్తేనేంట్రా? హల్లెలూయా. ఏసుకెళ్ళి గ్రంథం చూడండి, నీ కడుపు నింపుకో, ఈ గ్రంథాన్ని తిను, ఈ విలియం మ్యారన్ బ్రెన్హామ్ యొక్క బోధలు తినండి, తినండి, వినండి, ఆహారంగా ఎంచుకోండి. ఈ ఆహార పదార్థాలు 1206 విటమిన్ సిఇ, విటమినైజ్డ్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ ఇయే. ఈ తినండి, ఈ తాగండి, రోజుకు ఒక పుస్తకం తినండి, 10 పుస్తకాలు నీ ఓపిక ఉదయం సాయంత్రం దాకా. గోషేనులో ఉన్నవాళ్ళకి మాత్రమే ఆ వెలుగు అర్థమవుతుంది.
గోషేనులో ఉన్నవాళ్ళు మాత్రమే అది భుజించగలుగుతారు. గోషేను కావతలు అన్నాడు, గోసి పెట్టుకొని తిరిగి వచ్చాడు. హల్లెలూయా. చదవండి అమ్మా. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథము ఆహారంగా తీసుకో, దానితో నీ కడుపు నింపుకో, దాన్ని భక్షించు, నీ నోటికి తేనె మధురము. ఈ విలియం మ్యారన్ బ్రన్నాం పుస్తకాలు. నీడ ఉంటే నిజస్వరూపండదు. సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్ అంటే విలియం మ్యారన్ బ్రన్నాం. నీడ ఉంది, నిజస్వరూపం ఉంది. ఏస్కేల్తో మాట్లాడింది నిజమే, దాని నిజస్వరూపమే ఈ కాల ప్రవక్త వర్తమానము. హల్లెలూయా. యు సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్ లో నుంచే మనకి ఏడు ముద్రలు విప్పబడ్డాయి. సన్ ఆఫ్ మ్యాన్ లో నుంచే మనకి గొర్రెపిల్ల వస్త్రాలు వచ్చినాయి. సన్ ఆఫ్ మ్యాన్ లో నుంచే మనకు అసలు ఈ కాలపు, మన ఈ కాలపు జ్ఞానం మనకు అర్థమైంది. ఇప్పుడు సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ విలియం మ్యారన్ బ్రన్నాం లో జరిగింది ఖచ్చితంగా. లూకాసు వార్త 17:28-30, ఓ మనిషి కుమారుడి పరిచర్య, ఆయనలోకి దేవుడే వచ్చి మాట్లాడాడు. ఆయనలోకి దేవుడే వచ్చి 7 సార్లు ప్రపంచ దేశాలు తిరిగాడు. ఆయనలోకి దేవుడే వచ్చి క్యాన్సర్ రోగులను స్వస్థపరిచాడు. ఈ పరిచర్యను ఎవడురా కాదనేది. బుద్ధి లేని కన్యగా తప్పితే, కళ్ళు పోయినోడు తప్పితే, కబోది గుడ్డోడు, ఆస్తులు పెంచుకున్నాడు, సంస్థలు పెంచుకున్నాడు, పాలేరు పని చేయించుకునే నికోలాయితులరా మీరు, సంఘ శాఖల వాళ్ళారా మీరా, బ్రహ్మాం గురించి మాట్లాడేది మీరా, ఈ కాలపు వర్తమానికుని ఎదుర్కొనేది. హల్లెలూయా. రోషము కలిగిన దేవుని ప్రవక్త, ఏ విండికేటెడ్ ప్రాఫిట్ అండ్ ఏ విండికేటెడ్ మినిస్ట్రీ. రుజువు చేయబడిన వర్తమానం, రుజువు చేయబడిన ప్రవక్త. ఓ ఎన్నో పేపర్స్లో ఈయన పరిచర్య రుజువు చేయబడింది. అమెరికా దేశంలో ఈయన పరిచర్య రుజువు చేయబడింది. రోగులు ఆఫ్రికా దేశం డర్బన్ సిటీలో ఈయన పరిచర్య రుజువు చేయబడింది. సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ. చనిపోయిన వారు లేచారు. ఎందుకు చదవరా బాబు నీ పుస్తకాలు? దెయ్యం పట్టినోడైతే చదవాడు. దెయ్యం దెయ్యం కాదు, తెలుగు దేవుడు పట్టినోడైతే చదువుతాడు వర్తమాన పుస్తకాలు. ఎందుకమ్మా మీకు ఇచ్చేది వర్తమాన పుస్తకాలు? మేము ఎంతమంది ప్రింట్లు వేసి 1,000 రూపాయలు ఖర్చు పెట్టి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మన చేతికి వస్తుంటే దాని విలువ తెలియట్లా. ఏం చదువుతావు నువ్వు? నీకు బైబిల్ చదివితే నీ ముఖానికి అర్థమవుతా? చదువు, 24 గంటలు కూర్చొని చదువు, నీకు అర్థమవుతాము. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదుచున్నప్పుడే మర్మములన్నీ బయలుపరచబడతాయి. పుస్తకం వాడి చేతిలో ఉంది. వాడు నపుంసకుడు. వాడికి ఏమర్థమైంది పుస్తకం చదివితే? వాడి దగ్గరికి ఫిలిప్ వెళ్ళి మాట్లాడితేనే అర్థమైంది. నీకు బైబిల్ అర్థం కాదు, నువ్వు పాస్టర్ అయినా, నువ్వు పెద్ద విశ్వాసివైనా, నువ్వు హోసన్న బిలీవర్ అయినా, నీకేందుకు అర్థమైంది? బయలుపాటు రావాలంటే నువ్వు 7వ దూతను ఒప్పుకొని తీరాలి. ఈరోజు నీకు జీవవృక్షం అర్థమైందా? ఈరోజు నీకు విమోచన పుస్తకం అర్థమైందా? 7 ముద్రలు అర్థమైందా? ప్రకటనకు అర్థమైందా? నీకు 3 అపవిత్రాత్మ కప్పలు నీకు అర్థమైనయా? 3 అయ్యోలు మీకు అర్థమైనయా? సంఘశాఖల వారలారా, మహావేషం మీకు అర్థమైందా? దాని చేతిలో ద్రాక్షారసం మీకు అర్థమైందా? సర్పసంతానం మీకు అర్థమైందా? ఇవన్నీ అర్థం కాకుండా ఏం సంఘాలు కట్టారా బాబు మీరు? నువ్వు సేవకుడివి, నువ్వు పాస్టర్, నీకు ఎంతమంది 100,000 మంది జనాలు. పరిపూర్ణమైనది వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. నన్ను తినండి అంటున్నాడు విలియం మ్యారన్ బ్రన్నాం రూపంలో దేవుడు వచ్చి. నా శరీరాన్ని తినండి, నా రక్తం త్రాగండి. 7వ సంఘకాల దూతగా వచ్చి, ఇదిగో దానిని విడిచి దీనిలోనికి రండి, దీనిని తినండి. ఆ గందరగోళాన్ని వదిలిపెట్టండి, బబులోని వదిలిపెట్టండి, త్రిత్వ బోధలు వదిలిపెట్టండి, పులిసిన పిండి వదిలిపెట్టండి, పరిసయల బోధ వదిలిపెట్టండి. ఓ హోసన్నవాడి బోధ, ఆర్సియమోడి బోధ, లూథర్నోడి బోధ, ఎలియఫోడి బోధ, ప్రతి ఒక్కడి బోధ 3 కుంచముల పిండి కలిపినది. స్త్రీ అనగా సంఘము త్రిత్వ బోధన కలిపింది, విషమైపోయింది. దాని కుండ విషము, కుండలో విషముంది. ఎలీషా రావాలి ప్రవక్త. గ్లోరీ. మీకు ఆమెనే ఆ పెదాలు రాలేదంటే మీకు ఆ చెవులు లేవు. నా గొర్రెలు అయితే నా స్వరాన్ని వింటాయి. హల్లెలూయా. చూడండి, ఒక స్త్రీ ఉపమానం చెప్పాడు ప్రభువు యేసుక్రీస్తు. స్త్రీ 3 కుంచముల పిండి కలిపింది, కొండలో 3 కుంచముల అంతేనా ఉంది లేఖనం? ఆ పిండి అంటే ఏంటంటే బోధ. 3 అంటే త్రిత్వంతో సంఘాన్ని అపవిత్రం చేసేసింది. 3 కుంచముల పిండి విషం. హల్లెలూయా. త్రిత్వ బోధల విషం. త్రిత్వం కాదురా, దేవుడు ఒక్కడే అని పలికినవాడు విలియం మ్యారన్ బ్రన్నాం.
త్రితం కాదు దేవుడు ఒక్కడని పలికిన వారు అపోస్తులు. అపోస్తులు బోధించిన దాన్నే నేను బోధిస్తున్నాను ఈ కాలపు వర్తమానికుడు. మొదట అపోస్తుల బోధ నేను అది లేదంటలేదు. అపోస్తుల బోధ ముగించబడుతూ ఇప్పుడు మనం 1963లో బలిష్ఠుడైన దూత వర్తమానంలోనికి జీవవృక్షంలోనికి వచ్చాను. అది తిందామంటున్నాను. హల్లెలూయా. ఎందుకని విలియం మ్యారన్ బ్రన్హాం ఈ రోజున 7వ దూతగా ఒప్పుకోరు? ఈ రోజున సంఘశాఖలు గుడ్డి వాళ్ళకేం తెలుస్తుంది? కబోధులకేం తెలుస్తుంది? అజ్ఞానులకేం తెలుస్తుంది? బుద్ధి లేని కన్యకలకేం తెలుస్తుంది? అబద్ధపు ద్రాక్ష వాళ్ళకేం తెలుస్తుంది? వార్ఫాకేం తెలుస్తుంది? కయ్యునికేం తెలుస్తుంది? దేవుని శక్తి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వస్తీకేం తెలుస్తుంది? దేవుని శక్తి. వీళ్ళందరూ వస్తీలు కాదా? వీళ్ళందరూ తప్పిపోయిన వాళ్ళు కాదా? వీళ్ళందరూ సంసోనులు కాదా? ఒకప్పుడు మనం సంసోనులే, ఒకప్పుడు మనం తప్పిపోయిన వాళ్ళమే. కానీ తప్పిపోయిన మనకి 7వ దూత వర్తమానం దొరికినది, పక్షిరాజు వర్తమానం దొరికినది. వర్తమానం దొరికింది కానీ వర్తమాన పుస్తకాలు చదువుతున్నారా? దొరికితే ఉపయోగం ఏంది? నేను చెప్తే ఉపయోగం ఏంది? నేను చెప్పడం కాదు, మీరు చదవాలా. నేను చెప్తేనే వర్తమానం బయలుపరచదు అనుకోవటం సంఘానికి కరెక్ట్ కాదు. మీరు చదవాలా. నరపుత్రుడా, నీకు దొరికిన దాన్ని తిను, చదువు. ఎన్ని పుస్తకాలు మేళ్లలో లేవు? ఏమా కుటుంబ బలిపీఠం చదువుతున్నారా? ఆడవాళ్ళిద్దరు మీరు చదువుతున్నారా? వర్తమాన పుస్తకాలు చదువుతున్నారా? నువ్వు బైబిల్ చదువుతున్నావు నేను అడగట్లా. నువ్వు చదివినా నీకు అర్థం కాదని ఛాలెంజ్ చేస్తున్నా. 3 కొంచెముల పిండి చదవండి. మొత్తం సంఘం పాడైపోయింది. 3 కొంచెముల పిండి కలిపిందంట ఆ అమ్మాయి. ఒక అమ్మాయి ఉంది బైబిల్లో, చదవండి మత్తయి సువార్త 13:33. మరియు ఒక ఉపమానము వారితో చెప్పాను, పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండంతా పులిసి పొంగు వరకు 3 కొంచెముల తత్వబోధతో బోధ మొత్తం పాడు చేసింది. పొల్లని పిండి అయిపోయింది, విషమైపోయింది. స్త్రీ అంటే సంఘము. ఆర్సియం బోధలతో, త్రిత్వబోధలతో సంఘం అంతా విషం. 3 కొంచెములు అంటే 3 అనే త్రిత్వబోధతో విషం. సంఘాలు విషం. నా నోరు తెరిసి ఉపమాన రీతిగా బోధించదని లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను 7వ దూత విలియం మ్యారన్ బ్రన్హాం ద్వారా బోధించేదను. హల్లెలూయా. సమయం అంతా ఏం చెప్పండి, ముగించుకుందాం. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 10 నిమిషాలకు పనండి. అందుకనే దానిని విడిచి నా యొద్దకు రండి. బ్యాక్ టు ద వర్డ్. మీరు తిరిగి వాక్యం దగ్గరికి రండి. వాక్యమును విషముగా చేశారు. నైసియా సభలో 325లో త్రిత్వ బోధన పెట్టి సంఘాన్ని పాడు చేశారు. రోమన్ కేథలిక్ మిషన్ కాన్స్టెంట్ నోబుల్ అనేవాడు త్రిత్వాన్ని ప్రవేశపెట్టాడు. ఈరోజు హోసన్న వాడు త్రిత్వాన్ని నమ్ముతున్నాడు. బైబిల్ మిషన్ వాడు త్రిత్వాన్ని నమ్ముతున్నాడు. పెంతికొస్తోళ్ళు త్రిత్వాన్ని నమ్ముతున్నారు. 1S త్రిత్వాన్ని నమ్ముతున్నారు. ప్రతి సంఘశాఖడు ఈ రోజున త్రిత్వము యొక్క బానిసత్వంలో ఓ బబులోన్లో పడిపోయారు. అబద్ధపు బోధ, దాన్ని విడిచి రండి. బ్యాక్ టు ద వర్డ్. జీవవృక్షంలోనికి రండి. జీవవృక్షం వచ్చేసింది 1963లో 7 ముద్రల రూపంలో. దాన్ని పూజించండి. 7వ దూత నమ్మండి. ఇప్పుడు తీర్పు జరుగుతుంది. గోషెన్లో ఒకవైపు భోజనం, ఒకవైపు డోరు కొడుతున్నాడు వచ్చి బుద్ధి లేని కనికలే నిద్రపోతున్నారు. ఆయన వచ్చి డోరు కొడుతున్నాడు. పెంతకొస్తు కాలంలో, లవ్వదీకే కాలంలో ఆయన వచ్చి డోరు కొడుతున్నాడు. ఎంత చక్కగా నిద్రపోతున్నారో. ఈడ గొంతు చించుకొని మేము అరవటం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మా అర్థమవుతుందా? ఏమర్థమైంది మీకు? గోషెన్లో ఒకవైపు గొర్రెపిల్లతో విందు చేసుకుంటున్న కుటుంబాలు ఉన్నాయి. జీవవృక్షం అది. జీవవృక్షాన్ని తినటానికి సాదృశ్యం అది. ఒకవైపు ఏమో తీర్పు జరుగుతుంది. ఇప్పుడు 1963 తర్వాత లోకానికి తీర్పు జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జడ్జ్మెంట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ 1963. 1963 నుంచి జీవవృక్షము దేవుని వధువుకి ఇవ్వబడింది. తీర్పు లోకానికి జరుగుతున్నది. లోకం వైపు ఒకవైపున కొట్టబడుతుంది. కొట్టబడుతుందా? కరోనా ఇంజెక్షన్లు,
కరోనా తెగులు, ఆక్సిజన్ సిలిండర్లు, చైనా వాడు వైరస్ అని వదిలాడు, అది వచ్చి ప్రపంచ దేశాల్లో పడిపోయింది. ఓకేనా? అమెజాన్ వ్యాపారాలు పెరిగినాయి, అమెజాన్ తర్వాత ఫ్లిప్కార్ట్ వ్యాపారాలు పెరిగినాయి. ఎందుకంటే జనాలందరినీ ఇళ్లలో పెడితే ఆన్లైన్లో కొంటారు కదా, బిజినెస్లు పెరగాల. ఓ తెలివి బాగానే ఉంది అమెరికా వాడికి. అమెరికా వాడు చైనా వాడు ఇద్దరు కుట్ర పన్ని ప్రపంచ దేశాలు పాటు చేద్దామని అంటే ఈడు పోయి ముందు బాంబే వచ్చాడు. నువ్వు ఆల్రెడీ డెవలప్ అయ్యావరా, నేను పోయి డెవలప్ అవ్వాలని చైనా వాడు వైరస్ వదిలేడు. అది కొద్దిగా దొంగవాడు ఆడే, దొంగతనం చేసేవాడికి దొంగతనం గురించి బాగా తెలిసింది, దొంగడు గురించి బాగా. వీళ్ళిద్దరు దొంగలే, అమెరికా వాడు చైనా వేడి మీద వాడు ఇప్పుడు అంటున్నా అంటే వీళ్ళిద్దరు కలిసి వేద్దాం అనుకున్నారు వైరస్. ఏ తెగులు? దేవుని బిడ్డలకు వైరస్ లేదు ప్రియా. నువ్వు వాక్యంలో ఉండు, నువ్వు దేవుని వర్తమానంలో ఉండు, నువ్వు దేవుని అభిషేకం కింద ఉండు. శరీరం ఏమైనా కానీ మనకు భోజనం ఉన్నది, హల్లెలూయా. కానీ చూడండి, మహాకృప గోషెన్లో తీర్పు భయంకరంగా జరుగుతుంది ఆ రాత్రి. ఎట్టా పడుతున్నారంటే శవాల కుప్పలే. అయ్యా ఏనండి, ఆ రాత్రికి ఏం జరిగిందో తెలుసా? తీర్పు తీరుస్తానికి నేను దిగొస్తా, నేను సంహార దూతగా దిగొస్తా. ఐగుప్తు దేవతలకు, దేవుళ్లకు, రాజుకి, రాణికి, ఫరో కుటుంబానికి మొత్తానికి తీర్పు తీరుస్తా. జ్యేష్ఠ పుత్రులందరినీ కుప్పలు 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 కుప్పలు, అయ్యా అమ్మా అయ్యా అయ్యా, ఏడుపులే ఏడుపులు. వీళ్ళకేం భోజనాలు? ఏడు ముద్దలు తినేవాడితే ఈరోజు భోజనం, జీవవృక్షం తినేవాడితే ఈరోజు భోజనం, రెండవ రాకడ జరిగింది అనేవాడితే దేవుని భోజనం. 1963లో దేవుని కృప దొరికింది మనకి, జీవవృక్షం దొరికింది. మనం దాన్ని తింటున్నాం, మన గొర్రెపిల్లని తింటున్నాం, జీవగ్రంథాన్ని తింటున్నాం. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడింది. జీవవృక్షాన్ని తింటున్నాం, తలుపులు వేసుకున్నాం, ఏడు ముద్దలు తింటున్నాం, వర్తమాన పుస్తకాలు చదువుతున్నాం. కరోనా వచ్చి జనాలు దాస్తుంటే తలుపులు వేసుకొని మనం వర్తమాన పుస్తకాలు చదువుతున్నాం. ఇది భోజనం కాదా? నేడకి నిజం సరిపోయిందా? ఆంత్రములతో సహా మొత్తం తిను. ఏ పుస్తకాన్ని వదిలిపెట్టబాక, అది గొర్రెపిల్ల జీవము, అది గొర్రెపిల్ల రక్తము. పూసుకోండి తలుపులకి, ఏ తెగులు వస్తుందో రమ్మనండి. ఛాలెంజ్. మోషే ప్రవక్త మీకున్నాడు, విలియం మ్యారన్ బ్రన్నా మీకున్నాడు, గొర్రెపిల్ల జీవగ్రంథం మీ పుస్తకాల రూపంలో మీ ఇంట్లో ఉన్నది, దాన్ని తినండి. ఆ రక్తము మీ తలుపుల మీద పూయబడింది. అక్కడ ఏ కరోనాకి కూడా అధికారం లేదు మిమ్మల్ని టచ్ చేయాలంటే. టచ్ నాట్ మై లిటిల్ వన్. అభిషేకించబడిన ఈ చిన్నవారిని మీరు ముట్టకూడదు. ఎంత తాకీదులు ఇవ్వడినండి మన పక్షాన. నువ్వు ఎవడివి? ఆదివారం చచ్చుమో అనుకోని మూతులు నాకేవాడివో? నువ్వు మూతులు నాకేదాన్ని నువ్వు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లున్నోళ్ళు గోషేనులో కూర్చొని వాళ్ళు గొర్రెపిల్లను తింటున్నారు. ఇంటికి ఒక గొర్రెపిల్ల, ఇంటికి ఇంటికి ప్రవక్త, ప్రవక్త వర్తమానం, ఇంటికి గొర్రెపిల్ల. ప్రవక్త లేకుండా వర్తమానం లేదు, ప్రవక్త లేకుండా గొర్రెపిల్ల లేదు. ప్రవక్తలో నుంచే గొర్రెపిల్ల వస్తుంది, ప్రవక్తలో నుంచే వర్తమానం మనకు వస్తుంది. ప్రవక్త వద్దంటే మోషే, విలియం మ్యారన్ బ్రన్ ప్రధాన మాకు వద్దంటే నువ్వు ఎవడురా పిచ్చోడా? జాన్ వెస్లీ, నా రాజమండ్రి, నువ్వు ఎవడురా పిచ్చోడా? హల్లెలూయా హల్లెలూయా. వినండి, తినండి, గొర్రెపిల్లని తెచ్చుకోండి. మోషే ప్రవక్త వర్తమానం గొర్రెపిల్లని ఇస్తుంది. మోషే ప్రవక్తను చేర్చుకున్నారు గోషేనులో ఇజ్రాయేలీలు. వాళ్ళకి మరణపు వాసన లేదు వాళ్ళ ఇళ్లలో. శవాల కుప్పలే రాత్రి అంతా, శవాల కుప్పలే రాత్రి అంతా, సావులే రాత్రి అంతా. చచ్చిపోయి చచ్చిపోయి తొలుచూలు సంతానం అంతా సచ్చి సచ్చి శవాల కుప్పలైతే ఉదయాన్నే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరికి శ్రమ, ఎవరికి తెగులు ఈ రోజున? వర్తమానంలో లేనోడికి తెగులు, ఏడవ దూతను స్వీకరించిన వాడికి తెగులు. మాస్కులు వేసుకోండి, శానిటైజర్ రాసుకోండి, సోషల్ డిస్టెన్స్ ఉంచుకోండి, మూతిలో మూతి పెట్టబోకండి, సెక్స్ చేయబోకండి, తుప్పర్లు పడినీయబోకండి. ఎన్ని చేస్తే ఏం ఉపయోగం? ఏమో పాపాలు ఆగుతున్నాయా, శాపాలు ఆగుతున్నాయా? అయ్యా ఫోనోగ్రాఫీ లేదని చెప్పేసి ఇండియా గవర్నమెంట్ తీసేసింది. ఆ నీళ్ళ చిత్రాలు ఏవి ఓపెన్ అవ్వట్ల గూగుల్ క్రోమ్లోకి వెళ్తే. ఆటి బదులు ఆ టమ్మమ్మలు వచ్చినాయి ఇప్పుడు. అసలు రెచ్చగొట్టే నీళ్ళ చిత్రాలు ఫేస్బుక్ కాన్ చేస్తే అయ్యే వచ్చేది. బాబీనే ససురుకో బులాయా, ఏం అక్రమ సంబంధాలు, అక్రమ చిత్రాలు. ఎట్టగైతేనే తిరిగి చెడేవాళ్ళు, తిరగచడినాళ్ళు. నిన్న కాకినాడలో అమ్మాయి వేరే వాళ్ళని లవ్ చేసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటే అమ్మ వచ్చి కౌగులించుకొని పెడుతుంది, రా 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 అని. ఇదేమో దీనికి అది ఎక్కువైపోయింది. ఏంటిది అది? వ్యామోహం.
నిన్ను పెంచింది ఎవరు నిన్నటిదాకా? వాడు అద్దెగాడు, నిన్నగాక మొన్న వచ్చాడు ఫ్యాన్స్ ఒక్క వేసుకొని. నీకు ఫ్యాన్స్ ఒక్క సరాయిలు వినిపించింది ఎవరే? నిన్నగాక మొన్నోడు ఒకడోడు వస్తే ఈ అవయవాలు ప్రేరేపించబడి వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ అవయవాలకి, ఈ అవయవాలు ఎవరిలోంచి వచ్చినాయి? అసలు నీ తల్లి గర్భం ఏంది? అది 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 వేదన పడుతుంది. తల్లి గర్భం కడుపు మీద కొట్టిపోతుంది. అది కూతురు పరువు బజార్లో పెడుతుంది, TV9లో, ETV లో, ఆంధ్రజ్యోతిలో పెడుతుంది, మీడియాలో, మీడియాలో పెడుతుంది. ఈరోజు కుటుంబ పరువులు పోతున్నాయి. కారణం ఏంటి? యేసుప్రభు లేకపోవటమే, ప్రవక్త లేకపోవటమే, ప్రవక్త వర్తమానం లేకపోవటమే. ఈరోజు సంఘాలు ఎట్టున్నాయి? పూలు పెట్టుకోవటం, వేష్యలా తయారవటం, వేష్యల సంఘాలు అయ్యి, అలంకరించుకునే సంఘాలు వేష్యల సంఘాలు. వాళ్ళమ్మ అమ్మాయిని పట్టుకొని ఏడుస్తుంది. మీడియా వాళ్ళందరూ కెమెరాలు తీసుకెళ్ళి ఆ కుటుంబం మీద పెట్టారు. కుటుంబ పరువు ఏం కావాలి? చదువుకున్న అమ్మాయి, ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయి కాలేజీకి వెళ్ళి ఉద్ధరిస్తానమ్మా అనుకుంటే ఇది ఉద్ధరించుకుంటుంది. ఆడపిల్లల పరిస్థితులు బాగున్నాయా? రమ్య బీటెక్ రమ్య అని పొడిచాడుగా వాడు, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంట. ఎందుకమ్మా మీకు సెల్లులు ఆడపిల్లలకి? సిలబస్ చదువుకోండి, కొనిపించండి. మీ దగ్గర డబ్బులునే కొనిపిస్తున్నారు. అదేనమ్మా, బైబుల్ కొనిపించట్లా సెల్లులు కనిపిస్తున్నారు. వర్తమాన పుస్తకాలు ఇవ్వట్లా సెల్లులు ఇస్తున్నారు, ట్యాబ్లు ఇస్తున్నారు. వర్తమాన పుస్తకాలు నీ దమ్ముంటే నీ పిల్లల చదివించు, బాంచెత్ నేను చూస్తా. అమ్మో ఆన్లైన్లో, ఏ లైన్లో? ఆన్లైన్, 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 ఆన్లైన్ అంటే సాతాంతా ఆన్లైన్లో ఉంది. సెల్లో, సెల్లోకి పోయిన తర్వాత ఆన్లైన్లోకి వెళ్తాను. ఆన్లైన్ అంటే వాడు ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటాడు. ఇన్స్టాగ్రామ్లో ఇది కాసేపు పాటల్లోకి ఇద్ది, కాసేపు వాడితో నొక్కిద్ది, వీడితో నొక్కించుకుంటుంది, వాడు కత్తి పెట్టి పుడతాడు, కుటుంబ పరువు మీడియాలో నొక్కుతారు. ఈ నొక్కుళ్ళు 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 ఎక్కువై దేవుడు ఒకేసారి పాతాళంలో నొక్కుతాడు కుటుంబాన్ని. ఎందుకురా బాబా గొడవ? బాలుడు నడవలసిన త్రోవలను నేర్పండి అమ్మా, నేర్పండి. ఆడపిల్లలు లేచిపోతున్నారు, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడపిల్లలు చి మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంభములు అని ఎప్పుడు చెప్తారు మీరు? ఫిలిప్కి నలుగురు కూతుళ్ళు గలరు, వాళ్ళు ప్రవచించేవాళ్ళని ఎప్పుడు చెప్తారు మీ కుటుంబాలు? యఫ్తా తన కూతురు శీలం కోసం, కన్యాత్వం కోసం 3 నెలలు కొండ మీదకి వెళ్ళి ప్రలాపించింది. శీలం ముఖ్యం ఆడదానికి, కన్యకకి, బాలికకి, ముసలిదానికి, ఆడదానికి, మధ్య వయసుదానికి. ఒకటే చెయ్యాల మీద, వాడే మొగుడు. ఇంతకంటే తెలుగులో ఎవడు చెప్తాడు? సిగ్గులేని ఆడోళ్ళు. లవోదికి అంటేనే అది అదేంది, దిక్కుమాలినది, సంఘం దిక్కుమాలినది. హక్కులు, ఆడోళ్ళకి హక్కులు అంట. హెలికాప్టర్లు నడిపేది మేమే, హోటల్లో రెస్టారెంట్లో కూర్చునేది మేమే, చెడగొట్టేది మేమే. 33.5% కావాలి మాకు మహిళల హక్కులు. ఎందుకమ్మా తొందర చావటానికి మీరు? మహిళాలోకమ్మా మేలుకోటది ఒకటి, ఇంకోటి అంటది మహిళా మండళ్ళు. అమ్మ ఆడవాళ్ళని నేను చాలా గౌరవిస్తాను. నాకు కూతుళ్ళు ఉన్నారు, నాకు తల్లి ఉంది, నాకు భార్య ఉంది. కప్పు తల్లి ఇప్పుడు చనిపోయింది. అసలు ఆడదాని వల్లే కదా 6000 సంవత్సరాలు చెప్పకూడదు అండి మనం. ఎవరు ఆడది? స్త్రీలారా, అందుకనే మీరు అలంకారాలు ధరించొద్దని ఈరోజు సంఘంలో చెప్తున్నా. మీరు వేసుకుంటే వేసుకోండి, మీకు పోగదల పుడితే వేసుకోండి, నాకేంటి? మీకు నీకు పుట్టింది ఆ పోగదల? బంగారం మీద ఉన్న వ్యామోహం, బంగారం మీద ఉన్న ఆసక్తి దేవుని వాక్యం మీద నీకు లేదు. అద్దం తెచ్చామన్నా అద్దం తెస్తావా ప్రభాత్? ఈరోజు కూడా అందరూ చూపిద్దాం. అద్దంలో మీ మొహం చూసుకోండి. అద్దం అంటే ఏంటయ్యా? వాక్యం. వాక్యంలో నా చెవులు ఇల్లు ఎట్టున్నాయి, నా ముక్కు కమ్మలు ఎట్టున్నాయి, నా మెట్టెలు ఎట్టున్నాయి, నా హారత ఎట్టుంది, నా వడ్డాణం ఎట్టుంది. ఎవరు 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 బాగు చేయగలరు? తున తునకలవుతున్నది ఈ ప్రపంచం, బద్దలైపోవుచున్నది ప్రతి దేశం. ఎవరు 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 బాగు చేస్తారు? పునాదులే పాడైపోతే పరిశుద్ధులు ఏం చేస్తారు? నీతిమంతులు ఏం చేస్తారు? అసలు సంఘాల్లో అపోస్తుల బోధనే పునాదే పాడైపోయింది. ఇంకెవడేం చేస్తాడు? ఆనంద పాస్టర్ ఏం చేస్తాడు?
అమ్మా గోషేనులో ఒకళ్ళకేమో భోజనం జరుగుతుంది, గోషేనులో ఒకళ్ళకేమో మృత్యుఘోష జరుగుతుంది. ఏంటంటో కారణం చెప్పమంటారా? ఐగుప్తు వారికి ప్రవక్త లేడు, గోషేనులో ఉన్న వాళ్ళకి సంఘశాఖలోకి బుద్ధి లేని కన్యకలకి ఇప్పుడు ప్రవక్త విలియం మ్యారన్ బ్రన్నాం లేడు. ఆ జాన్ వెస్లీ రాజమండ్రి రోడ్కి వాడికి ప్రవక్త విలియం మ్యారన్ బ్రన్నాం లేడు. వాడికి వాడు చస్తాడు, వాడి సంఘం చస్తుంది. ఎందుకు వాడి పేరు చెప్తున్నా అంటే, వాడు నా ప్రవక్త విలియం మ్యారన్ బ్రన్నాంని విమర్శించాడు. మరలా చెప్తున్నానండి, గోషేనులో ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరేం పేరమ్మా? మోషే. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. హోరేబు కొండ మీద నన్ను ఎవరని చెప్పమంటావు, నీ పేరేం చెప్పమంటావు అంటే నేను చేర్చుకుంటారు పో. హల్లెలూయా. మోషేని చేర్చుకున్నారు, మోషేని చేర్చుకున్నారు, గొర్రెపిల్లని తెచ్చుకున్నారు, ఇంటికి తలుపులు వేసుకున్నారు, రక్తం రాసుకున్నారు, ప్రవక్త చెప్పినట్టు చేశారు, తెగులు నుంచి తప్పించబడారు. అది దాని పేరేం పేరు? ఐగుప్తు తెగులు. కరోనా నుంచి ఇప్పుడు ఎవరు తప్పించుకుంటారంటే, ఏ సంఘాలకైతే, ఏ దైవజనులకైతే, ఏ విశ్వాసకైతే విలియం మ్యారన్ బ్రన్నాము ఈ కాలములో 20వ శతాబ్దపు దూత, దేవుని కుడి చేతిలో నక్షత్రం, జకర్యా 14:7 ప్రకారం ఆయన సాయంకాలపు వెలుగు, మలాకి 4:5-6 ప్రకారం ఆయన ఐ విల్ సెండ్ యూ ఎలైజా, నేను ఏలియాను పంపించదును, దేశము శపించబడక మునుపు, నేను దాన్ని కాల్చివేయబడక మునుపు, నేను తగలబెట్టక మునుపు, నేను ప్రవక్తను మీ యొద్దకు పంపేదనన్న ఆయనే ఈయన. ఆయన పేరే విలియం మ్యారన్ బ్రన్నాం. ఎవరైతే విలియం మ్యారన్ బ్రన్నామును వర్తమానికుడిగా నమ్మి ఆ వర్తమానములో నికోలాయిజం, ఎజబేలిజం, బిలామిజం చేయకుండా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ తెగులు రాకుండా బ్రతుకుతారు. ఆమేన్. రోషము కలిగిన దేవుని వర్తమానం ఇది, రోషము కలిగిన దేవుని ప్రవక్త ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త మాట విని తలుపులేసుకొని రక్తం రాసుకొని మాంసం తింటున్న వాళ్ళు బతికారు. తలుపులేసుకోకుండా ఇళ్లలోంచి బయటికి వెళ్ళి ప్రవక్తను నమ్మకుండా ఇష్టం వచ్చిన దేవతారాధనలు, విగ్రహారాధనలు, బొమ్మల పూజలు, ఐగుప్తు ఆరాధనలు, ఐగుప్తు చిల్లంగితనం, ఐగుప్తు మాంత్రిక కట్టు అవన్నీ చేసిన వాళ్ళు, వాళ్ళు శపించబడ్డారు, వాళ్ళు చనిపోయారు. అర్థమవుతుందా? వాళ్ళు చనిపోలేదు, వాళ్ళ బిడ్డలు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకు శాపం. 7వ దూతను విలియం మ్యారన్ బ్రన్నాముని సేవకుడిగా వర్తమానికుడిగా చేర్చుకొని కుటుంబాలు శపితమైన కుటుంబాలు ప్రియులారా, శాపమైన కుటుంబాలు ప్రియులారా. శాపగ్రస్తుడు ప్రవక్తను చేర్చుకుని వాళ్ళు. నువ్వు మోషే ప్రవక్తను చేర్చుకోకపోతే నువ్వు ఆ కాలంలో శపించబడిన దానివి, శపించబడిన వాడివి. నువ్వు నోవాహును చేర్చుకోకపోతే నువ్వు శపించబడిన దానవు. ఎవడొచ్చాడు ప్రవక్త వర్తమానం విని వాడే బతికాడు, వాడి వాళ్ళ కుటుంబమే బతికింది. ఎవడు రాలా బతికారా లేదా? వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏం పేర్లు అమ్మా? షేము, హాము, యాపేతు. వాళ్ళ ముగ్గురు భార్యలు, నోవాహు భార్య హ్యాపీ. ప్రవక్త వర్తమానం విన్నవాళ్ళందరూ ప్రళయంలో కలిసిపోయారు. ఎన్ని సాదృశ్యాలు లేవు ప్రియులారా? మోషే వర్తమానం విని మోషేకు లోబడ్డోళ్ళు గోషేన్లో బ్రతికారు. మోషేని చేర్చుకొని ఫర్రో, మోషేని చేర్చుకొని ఫర్రో కుటుంబం, మోషేని చేర్చుకొని ఐగుప్తులు, మోషేను ప్రవక్తగా స్వీకరించిన ఐగుప్తుల తొలి సంతానం అంతా సచ్చి కూర్చున్నారు. వాళ్ళేమో అప్పుడు చచ్చారు, పిల్లలేమో, పిల్లలు ఎప్పుడు చచ్చారు? ఆ రాత్రి చచ్చారు. పెద్దోళ్ళు ఎప్పుడు చచ్చారు? సముద్రంలో చచ్చారు. ఎక్కడైనా సావు తప్పలేదుగా. సత్యం తప్పినా, పత్యం తప్పినా, సత్యం బహులోతుగున్నది, దానిని గ్రహించాలా? హల్లెలూయా. ప్రసంగి గ్రంథాలు ఉంటుంది, సత్యము బహులోతుగా ఉన్నది. బహులోతుగా విలియం మ్యారన్ బ్రన్నాం వర్తమానాలు ఉన్నాయి. మీరు అలా మాట్లాడేది ప్రవక్త వర్తమానం గురించి. చచ్చిపోయారా? చిన్నపిల్లలందరూ చచ్చిపోయారా? థర్డ్ వేవ్లో ఎవరు చచ్చిపోతారు? థర్డ్ వేవ్ ఎవరికి? వేరియంట్స్ ఎవరికి? డెల్టా వేరియంట్స్ ఎవరికి? తీర్పులు ఎవరికి? శ్రమలు ఎవరికి? ఉపద్రవం ఎవరికి? ప్రవక్త వర్తమానం కింద ఉన్న వాళ్ళకి తీర్పులు లేవు, శ్రమలు లేవు, తెగుళ్ళు లేవు, సావులు లేవు. సావు తప్పదు ఏ రోజుకైనా, కానీ మన సావు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎప్పటికైనా ఈ దేహం చనిపోద్దండి, దీని గురించి నేను మాట్లాడటల్లా.
అకాల మరణాలు అపాయకరమైన దినాలు మన కుటుంబాలకు లేవు. మా ఇంటున్నారా, నిద్రపోతున్నారా? బుద్ధి లేని కన్యకల మీరు, బుద్ధి గల కన్యకల అందరూ ఒకసారి మీ పెదాలతో ఒకసారి చెప్పండి, బ్రహ్మహాం అనండి అమ్మా. ఒక ఆయన బ్రహ్మహాం అన్నమాటే బ్రహ్మం అంటుండ, బ్రహ్మహాం అనండి అమ్మా అందరు, బ్రహ్మహాం. విలియం చెప్పండి, విలియం మ్యారియన్ బ్రహ్మహాం, ఏడవ దూత, ఏడవ నక్షత్రం. హల్లెలూయా చెప్పండి అందరు, చెప్పండి. మలాకి 4:5-6 అది చెప్పండి అమ్మా. జకర్యా 14:7 ఇంటి వారికి తగిన వేళలో భోజనం పెట్టినవాడు. చాలా ఉన్నాయి. ద్వారపాలకుడు. హల్లెలూయా. ఎంత కృపండి మనకి ఈ సంఘానికి. దేవుడు మీ కుటుంబాలను దీవించిన గాక. అందరూ చెప్పండి, విమోచన పుస్తకం, విమోచన ప్రణాళిక, హక్కుపత్రం, టైటిల్ డీడ్, జీవవృక్షం. దేవుని చిత్తం అయితే మరోసారి కంటిన్యూషన్ చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.